లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది వెల్కమ్ టు బిగ్ ఇంటర్వ్యూ ఇవాళ మన గెస్ట్ అంచెలంచెలుగా విద్యార్థి రాజకీయాల నుంచి పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టేదాకా ఎదిగినటువంటి మహేష్ గౌమౌ గౌడ్ గారు మనతో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా తొలిసగా బిగ్ టీవీకి వచ్చినందుకు ముందుగా వెల్కమ్ టు బిగ్ టీవీ మహేష్ కుమార్ గౌడ్ గారు అదే ఇంత జాతీయ పార్టీలో పీసీసీ చీఫ్ కావటం అనేటువంటిది అంత ఈజీ కాదు మీ విద్యార్థి రాజకీయాల నుంచి పీసీసీ చీఫ్ వరకు మీ ప్రస్థానం ఎలా సాగింది అంటే ఏం చెప్తారు రాజకీయాల్లోకి నేను రావటం అనుకోకుండా జరిగిన సంఘటన అంటే విద్యార్థి రాజకీయాలు నేను గిరిరాజ్ కళాశాల ఉపాధ్యక్షుడు ఎన్నికైన తర్వాత అప్పుడే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి స్వర్గీయ డి శ్రీనివాస్ గారు నన్ను పిలిచి స్టూడెంట్ పాలిటిక్స్లో జాయిన్గా నేను అన్ని రకాలుగా అండదండగా ఉంటాను అన్నప్పుడు నేను అప్పటికి కరాటే మాస్టర్గా ఉన్నాను కరాటే అంటే చాలా అమితమైన ప్రేమ నాకు అప్పటికే బ్లాక్ బెల్ట్ నేను సాధించున్నాను కరాటే ఫీల్డ్లో భవిష్యత్తులో ఇంటర్నేషనల్ స్థాయికి ఆలోచన తప్ప రాజకీయ ఆలోచన లేదు శ్రీనివాస్ గారు వాస్తవంగా ఒత్తిడితోనే ఆనాడు డిస్టిక్ ఎన్ఎస్పీ ప్రెసిడెంట్గా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అంటే ఎనభై మూడులో ఆయనతో పాటు ఎన్నికల రాజకీయ కుటుంబం కూడా కాదు అంటే ఫాదరు పెద్ద వ్యవసాయదారు కుటుంబము కానీ వందల ఎకరాల భూమి ఉన్నటువంటి కుటుంబము ఆయన వ్యవసాయంతో పాటు ఊర్లే మాలిపటేల్ అసల్దార్ తప్ప ప్రత్యక్ష రాజకీయాలు ఆయన కాంగ్రెస్ వాది ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రి సంతోష్ రెడ్డి గారు మా నాన్నగారికి ఒక రకంగా శిష్యుడిలాగా వయసులో చిన్నవాడు సో సంతోష్ రెడ్డికి ఎప్పటికప్పుడు అండదండలు ఇచ్చేవాడు కానీ ప్రత్యక్ష రాజకీయాలు రాలే ఆయన తో నన్ను నేను రాజకీయాలు అవ్వాలని కోరుకునేటువంటి వ్యక్తి సంతోష్ రెడ్డిని చూసినప్పుడు ఆయన ఏం చేస్తూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను రాజకీయాలకు వస్తే బాగుండక ఆలోచన ఒకటి రెండు సందర్భాలు ఒకటి రెండు సందర్భంలో ఆయన చెప్పినట్టు సందర్భం గుర్తుంది బట్ నాకు ఆ రకంగా ఇంట్రెస్ట్ లేకుండే కరాటేలో ఉండాలి అడ్వకేట్గా రాణించాలి ఈ కరాటే ఫీల్డ్లో అంతర్జాతీయ స్థాయికి పోవాలి అప్పటికి నేను మలేషియా థాయిలాండ్ టోర్నమెంట్స్ పోయొచ్చున్నాను టోర్నమెంట్స్కి ఆ దేశ తప్ప రాజకీయ దేశ లేదు బట్ డ్రీశ్రీనివాస్ గడు ఒత్తిడి వల్లనే ఆనాడు జిల్లా ఎన్ఎస్వి అధ్యక్షుడిగా నేను బాధ్యతలు చేపట్టడం ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు అప్పుడు యాక్టివ్ స్టూడెంట్ లీడర్ సో ఆయన నన్ను ఆయన పొంగులెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఆయన స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా తర్వాత ఆయనతో ఉన్న పరిచయం అప్పుడు పిఎల్ శ్రీనివాస్ గారు సెకండ్ బ్యాండ్ సుధాకర్ రెడ్డికి వారి గొడవ అయితే వారు సస్పెండ్ అయ్యారు ఒక చిన్న గొడవ రాజ్ కుమార్ పటేల్ అని ఆల్ ఇండియా ఆఫీస్ పేరు వస్తే ఆయన మీద దాడి చేసి అందుకని ఆయన సస్పెండ్ అయ్యారు సస్పెండ్ అయినప్పుడు సుధాకర్ రెడ్డి గారు నన్ను పిలిచి నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా చేస్తూ ఉన్నాము అంటే నేను డిస్టిక్ వదిలి బయటకు రాలేను నాకు ఈ కరాటే యాక్టివిటీ అని నన్ను నువ్వు స్టేట్ పాలిటిక్స్ రావాలని స్టేట్ జనసేక చేయడం ఓకే ఎప్పుడైతే స్టేట్ జనసేడ్ అయ్యానో అప్పుడు అంటే ఆసక్తి పెరిగింది రాజకీయాల మీద మారిపోయింది మరి మర్రి చెన్నారెడ్డి గారితో పరిచయం నేర్పడడం చాలా సన్నిహితంగా ఉండేది మర్రి చెన్నారెడ్డి గారితో రెడ్డి గారితో పరిచయం నేర్పడడం చెన్నారెడ్డి గారు నన్ను ఒక కొడుకులాగా భావించడం మమేకమైపోయాం తర్వాత ఆయన ఎయిటీన్ నైన్లో ముఖ్యమంత్రి అవ్వడం ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఇంకా అమితంగా దగ్గర చేసి చూసుకున్నట్టు పరిస్థితి అంటే ఎయిటీ నైన్లో నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారైనా బట్ అప్పటికి నాకు ఏజ్ సరిపోలే ఐ వాజ్ ఓన్లీ జస్ట్ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ కావాలి కాబట్టి ఏజ్ సరిపోలే ఇప్పుడు సురేష్ రెడ్డి గారు చేసిన బాల్కొండనే సీనియర్ ఎమ్మెల్యే అయిపోయిల్పో అయిపోయే వాళ్ళని సరే ఆ తర్వాత రెండుసార్లు అవకాశం వచ్చిపోయింది సో ఆ రకంగా రాజకీయాలకి అంటే ఇష్టంగా వచ్చిన నేను ఎన్ఎస్ఎస్ స్టేట్ జనరల్ సైడ్ అంతా ఆసక్తి పెరగడం తర్వాత సుధాకర్ రెడ్డి చెన్నారెడ్డి గారు ఇద్దరు కలిసి నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా ప్రపోజ్ చేసినారు చేసినప్పుడు ఢిల్లీలో ఒక ధర్నా జరిగితే ఆ ధర్నాలో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయను అది తెల్లారి పేపర్లు అన్నింటిలో ఈ నేషనల్ ఫ్రంట్ మీద ఇమ్మీడియట్గా రాజీవ్ గాంధీ గారు నన్ను పిలిపించుకొని మాట్లాడి అప్పుడు డిపి రాయ్ గారు ఇన్ఛార్జ్ సెక్రటరీ మావీర్ ప్రసాద్ అని జనసేడ్డి ఓకే వారిద్దరిని పిలిచి ఇజ్ యాక్టివ్ ఉన్నాడు కదా జస్ట్ అపాయింటింగ్ అ స్టేట్ ప్రెసిడెంట్ అప్పుడు పెండింగ్ ఉండింది శివశం శివశంకర్ గారు ఇంకో మిత్రుడి కోసం ఆపుతా ఉండే ఆ పెండింగ్ ఉన్నదాన్ని రాజీవ్ గాంధీ గారు ఇమ్మీడియట్గా ప్రపోజ్ చేసిన నైన్టీన్ నైంటీ మే ట్వంటీ వన్ రోజున నన్ను స్టేట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది ఎప్పుడైతే నేను స్టేట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అయ్యానో అప్పుడు కొంత శ్రీనివాస్ గారు నాకు గ్యాప్ రాజకీయాలు తీసుకొచ్చింది ఆయనే బట్ ఎందుకు ఆయన ఏమనుకున్నాడేమో కొంత గ్యాప్ అప్పటి నుంచి నాకు విభేదాలు మొదలైనవి ఆ విభేదాలు తారాస్థాయికి చేరి నేను నైంటీ ఫోర్లో పివి నరసింహారావు గారు మర్రి చెన్నారెడ్డి గారు ఇద్దరు కలిసి నాకు అసెంబ్లీ సీటుకి ప్రపోజ్ చేస్తే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు నన్ను ఓన్ చేసుకుని సీట్ ఇచ్చారు నైంటీ ఫోర్లో ఎట్ ఏజ్ ఆఫ్ ఎంత నాకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంతే అప్పుడు కాంటాక్ట్ చేశాను నైంటీ నైన్లో గెలవాలి నేను అప్పటికీ డి శ్రీనివాస్తో నాకు విభేదాలు తారాస్థాయికి వెళ్ళి డి శ్రీనివాస్ గారు చాలా ఒత్తిడి తీసుకొచ్చి నైంటీ నైన్లో నాకు సీట్ రాకుండా చేయడం అక్కడ బ్రేక్ మెయిన్ బ్రేక్ లేకుంటే నైన్టీ నైన్ లో నేను ఒకవేళ సీట్ వచ్చి ఉంటే ఇప్పుడు ఇక్కడే మీకు ఒక అగ్ని పరీక్ష ఇక్కడ రాజకీయ గురువు అంటే మీరన్నట్టుగా పిలిచి ఎన్ఎస్సి అధ్యక్షులు చేసిన వారా లేకుంటే భుజం తట్టి ప్రోత్సహించిన మర్రిచన్నారెడ్డి గారా లేకుంటే డిఎస్ గారు రాజకీయాలకు ఆహ్వానించిన డిఎస్ గారా రాజకీయ గురు ఎవరంటే నిజామాబాద్ లో బహిరంగ సభలో చెప్పాను సరే డి శ్రీనివాస్ గారితో విభేదాలు వచ్చిండొచ్చు తర్వాత బట్ రాజకీయ అరంగటం చేయడానికి కారకుడు డి శ్రీనివాస్ తర్వాత వెన్నుతోటి తట్టి ప్రోత్సహించిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి గారు ఇరువురు కూడా నా జీవితంలో ఇరువురు కూడా ప్రముఖ స్థానంలో ఉంటారు రైట్ ఇక్కడ ఇంకొకటి ఎందుకంటే రాజకీయాల్లో బహుశా మీరు ఇందాక అన్నట్టుగా తొంభై ఒకవేళ అంతకుముందే మీ ప్రస్థానం జిల్లా అధ్యక్షుడు ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడించే ప్రస్థానం స్టార్ట్ అయింది సరే రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్థానం అని అనుకుంటే అక్కడ అక్కడ స్టార్ట్ స్టార్ట్ అసలు రాజకీయ టేస్ట్ అనేది రాజకీయాల పట్ల అభిరుచి అన్నది కూడా సీరియస్ పాలిటిక్స్ లేదు అందుకే అంటున్నా అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విభేదాలు ఎప్పుడైతే శ్రీనివాస్ గారితో మొదలైనయో అప్పుడు పటిమి పెరిగింది నేను ఇంకా సాధించాలి సాధించాలనే అంతప్పుడు సుధాకర్ రెడ్డి గారు నాకు చేదోడు కాదు ఉండడం చెన్నారెడ్డి గారు డైరెక్ట్ లెటర్ రాస్తారు రాజీవ్ గాంధీ గారికి నేను అపాయింట్ చేయండి ఈజ్ రైట్ చాయిస్ అని అందుకే అందుకే నేను మీరు అన్నట్టు యాదృచ్ఛికంగానూ రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు లేకుంటే సరే ఒక పక్కన కరాట అంబిషన్ ఓ పక్కన పాలిటికల్ అంబిషను సరే అంతిమంగా నైన్టీకి వచ్చినప్పటికీ రాష్ట్ర ఎన్ఎస్సి అధ్యక్షులు కావడంతో మీ మీద కూడా నజరపడ్డది నజరపడ్డది నజర్ పడ్డది ఆ నజరబడి వాళ్ళు మన కంప్రెస్ చేస్తా ఉంటే మనకు లేదగాలంటే తపన పడ్డది అలాగే అప్పటి వరకు నేను ప్రత్యక్ష రాజకీయాలు అనుకోలే నైన్టీ తర్వాత ఎన్వెస్ట్ పెట్టిన తర్వాత ఈ విభేదాలు వీళ్ళ ఒత్తిడి వల్ల ఎస్ మనం రాజకీయాలు అని అప్పుడు ఎమ్మెల్యేకి నేను అసలు అప్పటికే ఎమ్మెల్యే ఆలోచన లేదు ఆలోచన డిస్పెల్ నియోజకవర్గం నేను నిజామాబాద్ ఏమో డిశ్రీనివాస్ గారు ఉన్నారు నా నేటివ్ నియోజకవర్గం ఆరుమూల సంతోష్ రెడ్డిగా మినిస్టర్ గా ఉన్నారు సో ఎటు లేక డిస్ప్ల్ని తీసుకోవడం జరిగింది అప్పునబ్బాస్లో గంగారెడ్డి గారు పార్లమెంట్లో అంటే దేశంలో కాంగ్రెస్ నిలబడడానికి సపోర్ట్ చేసిన ఐదుగురు రెంపులు ఆయన ఒకరు ఆయన కొడుకు తీవ్రంగా సీట్ అడుగుతూ ఉండే కానీ విజయభాస్కర్ పీనివాస గారు ఇద్దరు కూడా డిసైడ్ చేసి మనకు సీట్ ఇచ్చారు అంత ఎంగేజ్లో కానీ ఈ పీరియడ్లో ఏ పీరియడ్ మొత్తం నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అధ్యక్షుడు ఈ ప్రస్థానంలో మీకు చేదు అనుభవాలు కానీ తీపి గుర్తులు కానీ లేదు బాధ కలిగించే అంశాలు అంటే ఏమో ఏం వస్తే గుర్తుకొస్తాయి మీకు తొంభై తొమ్మిదిలో సీట్ వస్తే ఇప్పుడున్నట్టు మండ వెంకటేశ్వరరాం మీద నేను ఆనాడు మంచి మెజార్టీ గెలవాలి రాకుండా పోయింది అదొక బాధాకరణ సంఘటన తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే కావాల్సిన గారు మనకు అంత సన్నిహితంగా ఉండి కూడా ఆయన సీఎల్పి నాయకుడికి మనకు చేయలేకపోయినాడు రెండు వేల నాలుగు వచ్చేసరికి నాకు చాలా బ్యాడ్ టైం రెండు వేల నాలుగులో నేను అసెంబ్లీ చేస్తానంటే శ్రీనివాస్ గారు అడ్డుపడుతూ ఉన్నారు అప్పుడు రాయశేఖర్ గారు పిలిచి నీకు ఇది సెట్ అవ్వదు నువ్వు పార్లమెంట్కి వెళ్ళిపో నేను నీకు పార్లమెంట్ సీట్ ఇస్తానని చెప్పడం తీరా నేను పార్లమెంట్కి రెడీ అవుతున్న తరుణంలో మధు యాశి గారిని ఎంట్రీ చేశారు మా జిల్లా అన్నట్టు నాయకులు కొందరు ఆనాడు లోకల్స్ గారు హైదరాబాద్కి సంబంధించి వారిని తీసుకొచ్చి వారు సికింద్రాబాద్ సీట్ అడుగుతూ ఉండే వారిని మా జిల్లా పెద్దలు నాకు రాకూడదని ఒక అంశం కొద్దిగా ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు అవుతుందనే ఉద్దేశంతో గారిని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుంటే కూడా ఢిల్లీ పోయే వీళ్ళు గులాబ్ నబీ ఆజాద్తో మాట్లాడి మధుయాసకను తీసుకురావడం మధుయాసక తీసుకొచ్చినప్పుడు నాకు పార్లమెంట్ అసెంబ్లీ సీట్ అవకాశం పోయింది పార్లమెంట్ సీట్ అవకాశం పోయింది ఈ రెండు పోయిన కోపంలో ఉన్నప్పుడు మండ వెంటస్లో నన్ను పట్టుకొని టీడీపీకి తీసుకెళ్ళడం ఆరు నెలలు టీడీపీ పోయి వచ్చాను నేను మొన్న నేను పీస్ అయ్యేటప్పుడు అదే అంశం మీద రాహుల్ గాంధీ కంప్లైంట్ రాహుల్ గాంధీ చెప్పాను ఇట్ హ్యాపెండ్ ఇన్ టూ థౌసండ్ ఫోర్ నవ్విఆర్ ట్వంటీ సో ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ అండ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ టీడీపీ హ్యాడ్ పుట్ ఇన్ అ సర్వీస్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ సో అది జీవితంలో చాలా బాధకరణ సంఘటన ప్లస్ నాకు బాగా నష్టం చేసిన సంఘటన నేను ఆ రోజు కోపంలో ఉద్రేకంగా రాజకీయాలు అంటే అప్పటికే ఇరవై ఏళ్ళు సర్వీస్ పెట్టిన నేను పార్టీని వదలడం అంత ఈజీగా వదలడం అనేది చాలా బాధాకరం రాజశేఖరుడు చాలా బాధపడ్డారు అంటే నేను ఆ రోజు ఆ కష్టం కూడా పార్టీ వదలకుండా ఉండి ఉంటే ఇమీడియట్గా నన్ను ఎమ్మెల్సీగా చేసేవారు అని ఆలోచన మీకు నష్టం చేసి అన్నాడు నేను పోయా పోయేటప్పుడు ఫోన్లో మడ్రాస్కి కానీ మాట్లాడే తప్పు చేస్తున్నావు అన్నాడు నేను నాకు సీటు రాకపోతే వేరన్నా కనీసం నా సీట్ మీద డిస్కస్ కూడా చేయట్లేదు మీరు కొన్నటువంటి వ్యక్తులు భయపడుతున్నారు కదా మీరు మధ్యలో ఇక్కడ ఒక ఇంటర్ప్రిటేషన్ అంటే ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మళ్ళీ మనం ఆ చర్చకి పోదాం ఎవరైనా ఆవేశపడితే రాజకీయాల్లో ఓపిక ఓర్పు అవసరమా లేకుంటే ఆవేశం అవసరమా చాలా సందర్భంలో చెప్తాను రాజకీయాల్లో తొందరపడ్డ వాళ్ళు చాలా నష్టపోతారు ఓపిక సహనంతో ఉంటేనే నేను రెండు వేల నాలుగు సంఘటన తర్వాత అసలు ఈ కోపమే తగ్గించుకున్నాను ప్రతిదీ దిగమింగుకొని ఆ తర్వాత కూడా ఎన్నో అవమానాలు ఉంటాయి ఎన్ని అవమానాలు అయినా అన్ని దిగమింకొని ముందు పోయాం కాబట్టి పీసీ స్థాయికి చేరగలను అంటే రాజకీయాలు ఉన్న వాడికి ఎప్పుడు ఆవేశం పనికిరాదు ఓపికతో ఆ క్షణం ఆ తగ్గించుకొని తర్వాత మనం ఆలోచించుకుంటే అప్పుడు అర్థమవుతుంది రెండు వేల నాలుగులో నాకు జరిగినటువంటి సంఘటన ఓ కోపము ఒక బాధల మనతో పార్టీ వీడాము అది తీవ్రం నష్టం చేసింది మళ్ళీ నేను పార్టీ వీడినాక వెనక్కి వచ్చి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు సంవత్సరాలు మాట కామాట మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పటికి కూడా ఢిల్లీ వాళ్ళు ఎంత నన్ను నాకు ఏదైనా అవకాశాలు ఇవ్వాలని చెప్పినప్పుడు వర్షం చూపించేది మళ్ళీ మళ్ళీ కానీ దాన్ని అధిగమించి నన్ను పీస్లో జనసేరెడ్డి చేసినటువంటి స్పోక్స్ పర్సన్ చేసినట్టు ఘనత బొత్స సత్యనారాయణ గారిది శ్రీనివాస్ గారు వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా బొత్స సత్యనారాయణ గారు నన్ను స్పోక్స్ పర్సన్ చేయడం ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముకుల్ వాస్నిక్ గారు కిరణ్ కుమార్ గారు చెప్తే ఈ ఇబ్బంది ఉంది అయినప్పుడు నేను చూస్తానని చెప్పి నన్ను వేరే రోజు కార్పొరేషన్ చైర్మన్ చేశారు అసలైన బ్రేకు అప్పుడు నా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు బొత్స సత్యనారాయణ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నన్ను వేరే రోజు కారణం చేర్నం చేశారు అప్పుడు మళ్ళీ మెయిన్ సిమ్ లోకి వచ్చారు అంటారు దాదాపు అంటే పార్టీ మారడం వల్ల ల్యాబ్స్ అయిపోయినట్టే క్షణిక ఆవేషణంలో పార్టీ మారడం వల్ల మనం అదేళ్ళు పీరియడ్ అంతా కొంచెం ల్యాబ్స్ అయిపోయింది ల్యాబ్స్ అయిపోయి ల్యాప్స్ అయిపోయింది అలాగే మళ్ళీ మళ్ళీ ట్వంటీ ఇయర్స్ పట్టింది ఇక్కడ మీకు అంటే మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకుని రమ్మని ఇన్వైట్ చేసి ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడిని చేసి అంతా బాగానే జరిగింది తర్వాత ఎదుగుదలని కూడా ఆయన కొంత ఎక్కడో మనకి పోటీ అవుతాడు అనుకున్నారో అడ్డుకున్నారని ఆయన పిల్లలకు ఇక్కడ మీరు అన్నారు కొంత అప్పటికి మీరు ఇంకా యంగ్ కాబట్టి కొంత ఆవేశపడి మధ్యలో ఆరు నెలలు టీడీపీకి వెళ్ళారు కానీ అన్ని పదవులు అనుభవించి అంత అన్ని స్థాయిల్లో కూడా హైకమాండ్తో మరీ ముఖ్యంగా మేడం సోనియాతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఆవేశం గురి అయ్యాడు కదా చివరి రోజుల్లో ఎందుకు అట్లా గురి అంటారు శ్రీ శ్రీనివాస్ గారు ఆ రోజు సరే రాజ్యసభ మెంబర్గా ఆగిరినాడు పార్టీ మారిగా ఆయనకి ఢిల్లీలో ఒక పార్టీ విధేయుడు అని రాజశేఖర్ గారి టైంలో కూడా డ్రీ శ్రీనివాస్ గారు తెలియకుండా కదా రాజశేఖర గారు ఢిల్లీ వాళ్ళు చేశారు అట్లా రెండు మార్లు ఆయన పీసీ చేసిన తర్వాత ఆయన పార్టీ వీడడం అనేది కొంత బాధాకరం వీడాల్సింది కాదు వీడకుండా ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండదు శ్రీశ్రీనివాస్ గారిది రైతు ఇక్కడ అంటే మీకు సరే ఓకే అంటే మీరు అన్నట్టు మీ మీ యొక్క మీ బాధ కలిగించిన అంశాలు చెప్పారు అదే సందర్భంలో ఈ ప్రస్థానంలో మీకు హ్యాపీ అని అనిపించింది ఏ పోస్ట్ అంటే ఇవ్వాలంటే పీసీ చీఫ్ వచ్చింది ఇప్పటికీ ఈ ప్రస్తావనకు ముందు ఏమనిపించింది మంచి అంటే నేను పార్టీ మానవుడు రాజశేఖర రెడ్డి గారు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం వారి పెళ్ళిలో చూశారు నన్ను నేను కింద కూర్చోను ఆయన పైన కూర్చున్నాడు పైన పెళ్ళి చూసి నన్ను చూశాడు చూసి ఇట్లా పైకి లాక్కున్నాడు చేత్తో మళ్ళీ ఆయన హెలికాప్టర్ ఎక్కవరు నా చేత వదిలే చెప్పాడు అప్పుడు నువ్వు గోవర్ధన్ని గంగారాం పిలిచి అసలు మిమ్మల్ని తీసుకొచ్చింది నా దగ్గరికి ఈయన కదా మీకు ఇంత సాకారం చేశాడు ఈయన బయట ఉంటే మీరు ఎట్లా ఊరుకుంటున్నారా నేను ముఖ్యమంత్రి అని బయట ఉండమేంటి ఏంటి నువ్వు ఇమీడియట్గా జాయిన్గా అని చెప్పాడు ఆ నెక్స్ట్ డేనే కేశవరావు గారికి ఫోన్ చేసి నన్ను మళ్ళీ పార్టీకి తీసుకొచ్చాడు రాజశేఖర్ గారే తీసుకొచ్చి నన్ను ఏం చేశాను ఇమీడియట్గా జడ్పీ చైర్మన్ చేయాలనుకున్నాడు ఆ జడ్పీ చైర్మన్ చేయాలనుకున్న టైంలో మళ్ళీ సేమ్ డి శ్రీనివాస్ గారు అక్కడ అక్కడ నా శిష్యుడే డీస్ ప్రెసిడెంట్ ఉన్న ఇద్దరు కుమ్మక్క అయిపోయి నాకు జెడ్పీటీసీ కూడా ఇవ్వకుండా చేశా అప్పుడు రాజశేఖర్ చాలా కోపంగా ఈవెన్ కేశవరావు కూడా ఉన్నాడు నేను ఒక ముఖ్యమంత్రిగా చెప్తే కూడా మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఎలా అవుతుంది చాలా కోపంగా అంతే కదా అన్ని తర్వాత అన్నారు నో నీకు సరే ఇది ఇట్లా ఉండని నేను చూసుకుంటానులే నేను డెఫినెట్గా నీకు రాజ్యసభ పంపిస్తాను నేను నెక్స్ట్ ఫేజ్లో అన్నాడు అది ఎప్పుడు ఆయన చనిపోకముందు ఒక నెల ముందు తర్వాత ఆయన చనిపోయినారు పరిస్థితి అంతా మళ్ళీ మొదటికి వచ్చేసింది సో ఆ రకంగా అంటే నాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంతోషకరమైనటువంటి సందర్భాలు చాలా తక్కువ బాధకరమైన సందర్భాలు చాలా ఎక్కువ తొంభై నాలుగులో పోటీ చేయడము చిన్న వయసు నాకు డిసిప్లీ ఎల్లలు కూడా తెలియవు బౌండరీస్ కూడా తెలియవు ఆ కాన్సెంట్రేషన్ ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళ టైంలో సీనియర్లు అంతా మోసం చేసి ఓడిపోయాము అప్పటికి బాగా ఫైట్ ఇచ్చాము ముప్పై వేల ఓట్లు వచ్చాయి నాకు ఓడిపోయాము తొంభై తొమ్మిది వరకు నేను నైన్టీ ఫోర్ నుంచి నైన్టీ నైన్ వరకు హైదరాబాద్కి హార్డ్లీ పదిహేను రోజులకు ఒకసారి రెండు సార్లు వచ్చాయి కాన్ఫరెన్సింగ్ పరిమితాయి ఉన్నాను గెలవాలి గెలవసలు టికెట్ చాలా పగడ్బంది ప్లా వ్యూమ్లో తీసేశారు రెండు వేల నాలుగులో పార్టీ మారడం బాధాకరము రెండు వేల తొమ్మిదిలో కూడా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో కర్మ ఎట్లా వెంటాడిందంటే శ్రీనివాస్ గారు పీస్ ప్రెసిడెంట్ అయి మారిపోయారు కేశవరావు గారు వచ్చారు రెండు వేల నాలుగులో ఆయన ఉన్నప్పుడు నా సీటు పోయింది రెండు వేల ఎనిమిదిలో బై ఎలక్షన్ వచ్చింది డిస్పేలో స్పీకర్గా ఉన్న సురేష్ రెడ్డి గారు నన్ను పిలిచి మనం సీఎం గారి దగ్గర పోవాలని రాత్రి సీఎం గారు తీసుకెళ్లారు రాజశేఖర్ గారు చెప్పాను నువ్వు డిస్పెల్ నుంచి కాంటాక్ట్ చేస్తున్నావు ప్రిపేర్ అయిపో మిగతా విషయాలను నేను చూసుకుంటాను మీరు ఒకసారి కేవీపీని కలవండి రే పెళ్ళి అని సో ఆల్ సెట్ టు కాంటెస్ట్ అది దట్ అపెండ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ కర్మ ఎట్లా వెట్లా వెంటాడుతుంది చెప్పడానికి రెండు ఇరవై మూడు మార్చినారు రెండో దఫా శ్రీశ్రీనివాస్ గారు పీస్ ప్రెసిడెంట్ అయ్యారు సో ఇరవై నాలుగు నాడు నేను రాయసేట్ దగ్గర పోయాను ఇరవై ఐదు నాడు పోతే ముఖేష్ షబీర్ అలీ వాళ్ళు ఉండేవి నన్ను చూడగానే శ్రీశ్రీనివాస్ అవుతారని నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండింది బట్ ఆయన అనౌన్స్ అయిన తర్వాత నువ్వే గుర్తొచ్చావు నాకు ఏంటి నీ పరిస్థితి అని సహజంగా అది ఏంటని నా పరిస్థితి ఏముంది మళ్ళీ శరా మామూలే కదా ఆయన పీస్ అయ్యాడు మళ్ళీ ఇబ్బంది ఉంటుంది ఆయన ఒకసారి కలువు అన్నాడు నెన్లీ కలిశాను అంటే మా అందరు అంతే నన్ను సౌదర్ వాతావరణం కలిశాను చెప్పాడు నేను నీకు ఇచ్చే పరిస్థితి లేదు అంతే నీకు నాకున్న విభేదాలు నీకు తెలుసు నాకు తెలుసు నేను ఇప్పుడు పీస్ నీ అదృష్టం బాగలేదు నేను పీస్ పైట్ అయ్యాను అని కూడా అన్నాడు నేను నేను కాకుండా నీకు సీట్ వచ్చేది రాయసేగడ్డి నిన్ను ఎమ్మెల్యే గెలిపించుకునేవాడు బట్ నీ కర్మకు నేను మళ్ళీ పీసాను కదా నీకు ఇచ్చే సమస్య లేదు అంత బ్లంట్గా కట్ త్రోట్గా ఆ మాట చెప్పాడు సరే చూడండి అన్న జీవితంలో చాలా కోల్పోయాను నేను సర్వీస్ పెట్టాను లేదు నా కమిట్మెంట్ వేరుంది ఇవ్వనని అప్పుడు ఆకులతో తీసుకొచ్చి చేశారు అప్పుడు రాజశెడ్డి గారు చెప్పారు సార్ ఇది ఇన్ని పరిస్థితిలో ఉంది బట్ ఆకులతో గెలవాలి అది చూసుకో నేను నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఇది బై ఎలక్షన్ గెలవాలని మళ్ళీ ఆమెకు పనిచేసి గెలిపించాం ఇక్కడ ప్రశ్న అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావించారు కాబట్టి ఎందుకు ఒక పెళ్లిలో మీరు కింద కూర్చోవటాన్ని గమనించిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన గమనించి మిమ్మల్ని పైకి తీసుకొని వాళ్ళు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకి చెప్పడం చెప్పడం ఆయన తెలుసు అంటే రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ఎంపీ అయినప్పుడు నేను ఢిల్లీ పోయేది నేను వారు కొన్ని సందర్భాల్లో ఆటలు కూడా బాగు అటు పోయి షర్మిలాకి జగన్కి బట్టలు కొనుకొచ్చేది వచ్చేది అంత చనువు ఉండేది ఆయనతో రాజశెట్టి గారితో ఆ చను వల్ల ఆయన చాలా సందర్భాలు ఫీల్ అయ్యాడు మన జిల్లా ఎమ్మెల్యేలు పోతే సురేష్ రెడ్డి గారితో గోవర్ధన్తో చాలా అంటే ఇక్కడ మీకు అత్యంత సన్నిహితంగా ఇక్కడ చాలా సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ గురించి ఆయన లీడర్షిప్ గురించి ఆయన ఎవరినైనా ఒకళ్ళు చేస్తే వాళ్ళ గురించి ఎట్లా తపన పడతాడు అనే దాని గురించి జరుగు ఏది నాకు కూడా జర్నలిస్ట్ గారు నాకు కూడా చాలామంది ఇలాంటి ఫ్రెండ్స్ లే చాలామంది చెప్తుంటారు అంటే ఎట్లా లిఫ్ట్ ఇస్తాడని మీకు అనిపించింది ఆయన క్యారెక్టర్లో ఆయన గుణంలో ఆయనకున్న లీడర్షిప్లో మీకు ఉండింది ఆయన అంటే చాలా చిన్న లెవెల్లో సాయం చేసిన వ్యక్తులు కూడా ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పిలిచి మరీ రివర్స్ సాయం చేసిన సందర్భం నా పరిస్థితి వేరు పాపం ఎంత ఆయనకు చేయాలని తప్పనున్నా జిల్లా ఎక్వేషన్ సెట్ అవ్వాక బాధపడేవాడు బట్ చనిపోయే ముందు చెప్పాడు ఇది ఉంది చాలా డ్యూ ఉన్నాను నేను నేను ఇష్టపడి చేయలేకుండా ఉండిపోయిన అతి తక్కువ మందులు నువ్వు ఒకడు నేను డెఫినెట్గా నిన్ను రాజ్యసభకి లాక్కుంటాను నువ్వు టెన్షన్ పడమ ఎర్లీ మార్నింగ్ అపాయింట్మెంట్ అది ఫైవ్ ఓ క్లాక్ కలిసి సూర్యుడు పాపం సూర్యుడు అపాయింట్మెంట్ ఇప్పించేది సో ఆ రోజు కాఫీ దాకా చెప్పాను నాకు ఇది ఈసారి ఎట్టి బస్సు నేను జారబెడ్చలే అని బట్ అనుకోకుండా వెళ్ళిపోయారు రైట్ ఇప్పుడు ఇక్కడ మీరు సరే మీ ప్రస్తావనని చెప్పారు అంటే తెలంగాణ ఇచ్చి మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆశలు కొండంత ఆశలు పెట్టుకుంటే అది రివర్స్ అయ్యి పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నారు పైగా ముఖ్యమైనటువంటి పీసీసీ చీఫ్లు చేసిన వాళ్ళు లేకుంటే మంత్రులుగా చేసిన వాళ్ళు ఒకటికి మూడు సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయి నిస్తేజంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామని ఎక్కడైనా మీకు స్కోప్ ఉండేనా పదేళ్ళు అధికారం లేకుండా పోయాము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీస్గా చాలా సమ పడ్డాడు బట్ బ్యాడ్ టైం టేక్ ఆఫ్ అవలే సార్ ఆ పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు బయట ఒక చరిస్మాటిక్ నాయకుడిగా ప్రజల్లో ఆయన మాట్లాడుతుంటే ఇంపుగా సొంపుగా ఉండడం ప్రజలు ఆయన్ని ఆయన కాంగ్రెస్ చేరాడు చేరిన తర్వాత పిసిసి అంశం వచ్చినప్పుడు మొదట్లో కొత్తగా వచ్చాడు కదా రేవంత్ రెడ్డి గారు ఇవాళ వద్దానే దాంట్లో మేము కూడా మేమాంశం ఉన్నటువంటి పరిస్థితి వాస్తవంగా ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఉండే పరిస్థితి బట్ ఆనాడున్న పరిస్థితులలో మాణిక్ ఠాగూర్ గారు నాకు చాలా సన్నిహితులు నాకు జూనియర్ నాకు సున్నిహితుడు ఎన్ఎస్ఓలో కలిసి పనిచేస్తారు వారు ఇన్ఛార్జ్గా వచ్చినారు చాలా సందర్భాలు తర్జన బట్టను పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం అధికారం రావాలంటే ఒక మనం చరిస్మాటిక్ ఫిగర్ కావాలి సరే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ప్రజలు కొంచెం ఆదరణ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని చేయాలని ఆలోచన రావడం చాలా వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి గారు పీస్ అయ్యారు ఇంక అయిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చాం ఉన్న పరిస్థితులలో ఒక యంగ్ అండ్ ఎనర్జిటిక్ పర్సన్ తీసుకొచ్చినారు ఇది కరెక్ట్గా టేక్ ఆఫ్ అవ్వాలి అయితే మనకు మళ్ళీ ఈ అధికార మార్పిడికి అయినా అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ తగాదాలు ఉన్నాయనుకో ప్రజలు మనం నమ్మరు మీరు మీరన్నట్టుగా కొంత మీ చరిస్ కొంత ప్రజాదరణ ఉన్నటువంటి వాడు యంగు లంటే మీరంటూ ఆయన ప్రజలు కూడా ఆయన ఫైటర్గా గుర్తించారు తెచ్చారు పిసిసి చీఫ్ చేశారు కానీ పిసిసి చీఫ్ అయిన తర్వాత కూడా అంత తొందరగా ఎమర్జీ కాలేపోయారు అక్కడ సమావేశాలు జరిగినాయి మీకు తెలుసు అక్కడే మన మన ప్రధాన భూమికి అక్కడే ఉపయోగపడింది అందుకని మొదట్లో మహేష్ కుమార్ గౌడ్ గారు లైమ్ లైట్ లకు రావడానికి ఈ మూడేళ్ళు ఎట్లా ఉపకరించింది అంటే మొదట్లో రేవంత్ రెడ్డికి మేము సపోర్ట్ చేయలేదు అంటే కొత్తవాడు కదా కొత్తవాడికి ఇస్తే ఎట్లా అని ఆలోచనలు బట్ ఎప్పుడైతే సోనియా గాంధీ గారు పెట్టి అధ్యక్షుడిగా చేసిందో వీఆర్ బౌండ్ టు వర్క్ అండర్ హిమ్ అందులో వారితో పాటు మమ్మల్ని కూడా ఎట్ ఎ టైం వర్కింగ్ పాయింట్గా వేశారు వేసిన తర్వాత మాణిక్ ఠాగూర్ గారు అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ తర్వాత బోసరాజ్ గారు రేవంత్ రెడ్డి గారు కూర్చున్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ తర్వాత ప్రముఖ స్థానం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ వ్యవహారాలు చూసే బాధ్యత ఎవరికి ఇస్తామనుకున్నప్పుడు బోస్రాజ్ గారు సజెస్ట్ చేశారు మహేష్ కుమార్ కూడా అయితే బాగుంటుంది టైం ఇవ్వగలుగుతాడు వ్యవహారాన్ని పెట్టగలుగుతాడని అప్పుడు మాణిక్ ఠాగూర్ను రేవంత్ రెడ్డి స్పాండర్షిప్ ఒప్పుకుని ఎస్ ఇది కరెక్ట్ డిసిషన్ పెడదాం అక్కడ టర్నింగ్ పాయింట్ ఎప్పుడైతే మనం ఆర్ఎస్ వ్యవహారం ఇన్ఛార్జికి వచ్చామో అన్నీ మీద పడిపోయినాయి అంతే కదా ఇప్పుడు వర్కింగ్ పాయింట్లు మిగతా సీనియర్లు ఐదుగురు ఉన్నప్పుడు కూడా మెయిన్ బాధ్యతలు మనకు చూసే అవకాశం దొరకడము ఆ దొరకడమే కాకుండా దొరికిన తర్వాత రేవంత్ రెడ్డి అనే పిసిసి అధ్యక్షుడిగా మనకు అంత స్వేచ్ఛను ఇవ్వడం ఆర్నస్ వ్యవహారాలు ఎక్కడ చూసేది కాదైనా అవును నేను ఎన్నిసార్లు ఎన్ని అపాయింట్మెంట్స్ అవి పంపినా అన్న నువ్వు చేసే అనేవాడు బట్ మనం కూడా విధిగా పంపించే వాళ్ళం చూపించేవాళ్ళం అంతే కదా అప్పుడు ఏమైపోయింది ఆ సీనియర్లకి వీరికి ఉన్న తగాదల్లో మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే మనకు ఈ ముప్పై ఐదేళ్ళు కొన్ని సందర్భాలు నలిగినప్పుడు కూడా ఈ ముప్పై ఐదేళ్ళటువంటి మన ఎవరి దానికైనా మనకున్న ఇప్పుడు ఉత్తమ్ గారికి వారికి తగాదా వచ్చినప్పుడు నేను ఉత్తమ్ గారు దొరికితే వారు మనకున్న స్థాన్యంతో అర్చన మనం కన్విన్ చేసే కెపాసిటీ ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి అన్నా మీరు బాగా కష్టపడ్డారు పీస్ ప్రెసిడెంట్గా రెండు టల్లు చేశారు విపరీతమైన కష్టపడి శ్రమ పడ్డాను బట్ టైం కలిసి రాలే ఇప్పుడు ఆయన వచ్చాడు పబ్లిక్ అది ఆదరిస్తున్నారు మనం కలిసి ఉంటే ముందుకెళ్తాము దామోదర్ రాజనరసింహ గారు కోమటిరెడ్డి ఎన్నిసార్లు నా మీద అరిసేది రాత్రి పూట్లు అరిసేది పొద్దున్న వెళ్ళే అసలు ఎవరికి బయటకు తెలియకుండా తొమ్మిది గంటలకల్లా ప్యాచప్ అయిపోయింది రేవంత్ని పిలిచేది వారిని పిలిచేది ఎక్కడో చోట మీటింగ్ పెట్టేది ఎక్కడో చోట అడ్జస్ట్మెంట్ అయ్యేది మళ్ళీ సజావుగా నడిపేది జగ్గారెడ్డి గారు ఎన్నిసార్లు బాటంగా మాట్లాడినా ప్రతిసారి నేనే వినిపించాను మళ్ళీ వెళ్ళి కన్విన్స్ చేసి రేవంత్ కూడా అనేది ఏం దిగారు రైట్ సస్పెండ్ నిమిషా లేదు దానికి ఒక పద్ధతి కదే మళ్ళీ తీసుకొచ్చి సర్దు చెప్పే ప్రయత్నం ఎన్ని సందర్భాలు జరిగినాయి రేవంత్ గారు కూడా అంటే కొన్ని విషయాల్లో చాలా బోల్డ్గా కొన్ని ఆయనకి నొచ్చుకునే విషయాలు జరిగినప్పుడు కూడా సరే పార్టీ ఇంట్రెస్ట్లో కానీ అని నన్ను వెట చెప్తా అట్లా కానీ కానిచ్చేద్దామని రాత్రి కొంచెం అసలే సమస్య కుదరదనేవాడు పొద్దున మళ్ళీ ఫోన్ చేసి సరే నన్ను అన్న విధంగా కానిచ్చేద్దాం ఇక అంటే సర్దుకుపోయే విధానం దాంట్లో ఏమైందంటే అడ్వాంటేజ్ నేను చాలా సందర్భాలు చెప్తాను ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి అన్న వయసులో చిన్నవాడైనా పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పెద్దలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ చాలా సందర్భంలో చాలా మాట్లాడుకునేది జగ్గారెడ్డి కానీ రామన్న కానీ కోమటి భాటంగా ప్రెస్కే పోయేది సరే రాత్రి మనం చేసే ఎక్సర్సైజ్ మనం చేసేవాళ్ళం పొద్దున కళ దాన్ని మళ్ళీ రాకుండా చూసేవాళ్ళం ఏదేమున్నా ఎన్నికలకు ముందు మా కలయికైతుందో కేసీ వేణుగోపాల్ గారు ఇక్కడ టైం ఇవ్వడము మాణికరావు తాక్రెల్ లాంటి చాలా సీనియర్ మనిషి ఓపిక ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండడము దీపాదాస్ ముని అబ్జర్వ్గా ఉండడము ఎంత సయడ్డ ఇలా మేము హర్యానాలో రాలేకపోయామంటే సరైన మెకానిజం చేయలేకపోయాం ఇక్కడ జరిగింది రేవంత్ రెడ్డి కూడా యాజ్ ఎ పీస్ ఎన్నో సీట్లలో నాకు కావాల్సినకున్న చోట కూడా వదులుకోవాల్సిన పరిస్థితి హైకమాండ్ దృష్టి కొంత సీనల్ని సర్ది సర్ది చేయాల్సిన పరిస్థితి సో అందరిని కలిపి ఒక థాటిమకు తీసుకురావాలని కాబట్టి ప్రజలు నమ్మినారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆరు గ్యారెంటీలే ఇవాళ మీకు గుదిబండగా అవుతాయి ఇవి అమలు చేయలేకపోతున్నారు అని అప్పుడే ఆల్రెడీ కొంత మార్మల్ని స్టార్ట్ అయ్యా అంటే ఆనాడు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా ఆషామాషి ఊరికే వేగ్యం ఏలేదు ఫైనాన్షియల్ ఇందులో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇది ఎట్లా చేయగలుగుతామో లెక్కలు వేస్తాం ఆర్థిక నిపుణులతో లెక్కలేయించే మనం వాగ్దానాలు ఇచ్చాం బట్ మనం ఎంతైతే వెసులుబాటు దొరుకుతుంది ఫైనాన్షియల్గా ఎంత ఇంకా రెవెన్యూ పెరుగుతుందో అది పెరగట్లే రాష్ట్రంలో ఇలా ముఖ్యమంత్రి గారు మా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారు చెప్తున్న లెక్కల ప్రకారం పద్దెనిమిది వేల కోట్ల చిల్లర ఆదాయం వస్తుంది దాదాపు ఆ ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇంట్రెస్టు ఆ ఇన్స్టాల్మెంట్కి పోతూ ఉంది ఇంకా కంపల్సరీగా ఉండాల్సి జీతపత్యాలు ఇవన్నీ కలిసి ఒక ఐదారు వేలు కోట్లు ఇక మిగిలే అరకూర నిధుల్లో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేసరికి ఇబ్బంది అవుతుంది ఆ రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు ఒక్కసారికి ఇస్తే నెలలు ఐదు నెలలు మనం డెవలప్మెంట్ యాక్టివిటీ ఆపుకోవాల్సి వచ్చింది బట్ ఇచ్చిన కమిట్మెంట్ ఒకటి మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్పినా సోనియా గాంధీ గారి సమక్షంలో మనం ఆరు గ్యారంటలు ప్రకటించాం కాబట్టి ఏది కూడా జార లేదు కొంత కష్టం ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితున్నప్పుడు కూడా మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటలు ఏ అంశాన్ని కూడా జార ఎందుకంటే ప్రజలు మనం నమ్మి అధికారం తీసుకొచ్చినట్టు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు మనకు కొద్ది ఇబ్బంది అయినా ముందుకు పోవాల ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఉంది రైట్ అంటే ఇక్కడ మీరు అంటున్న ఏడాదికే జనరల్గా ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు రోడ్లెక్కినాలంటే కొంత వ్యతిరేకత కానీ ఏడాదికే మీరేమో ఏడాది విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏడాది పాలన మీద వ్యతిరేకత ఉంది అని లేకుంటే ఆల్రెడీ బీజేపీ బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ రోజు రోడ్లకి లెలీ చేస్తున్నారు రెండు అంశాలు ఇప్పుడు దీంట్లో కొంత కింది లెవెల్లో నేను నేను రాజకీయాల్లోకి వచ్చాక ఒకటి నేను మా గురువులు చెప్పింది కొన్ని వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి మనం బ్లంట్గా మాట్లాడకూడదు ఉన్నది లేనట్టుగా లేనున్నట్టుగా వెళ్ళి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడకూడదు వాస్తవాలకు పోయినప్పుడు కొంత రియాక్షన్ కింది లేవల్లో మా కేడర్లో కూడా కొంత నిరాశ నిర్లప్త ఉన్నది అన్నమాట వాస్తవం దాని కారణం ఏంటంటే పదేళ్ళు మనం అధికారులు ఉండక లేకపోవడము అధికారం రాగానే కార్యకర్తలు కూడా వారు అవసరానికి హై ఎక్స్పెక్టేషన్స్ అవసరానికి మించి కోరుకుంటా ఉన్నారు చాలా లెవెల్లో మనం కొంత సర్దు చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన కార్పొరేషన్స్ కానీ కొంత తెలంగాణ ఇష్టంలో ఎప్పుడు కూడా ముప్పై కార్పొరేషన్లు ఇస్తే అందులో కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఈక్వేషన్తో పాటు మెజారిటీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఐదేళ్ళు పదేళ్ళు కష్టపడి అందరూ పండించులు అందరు ఎప్పుడు ఇవ్వలేదు పటేల్ ఎమ్మెల్సీ రెడ్డి సూర్యాపేటలో ఎమ్మెల్యే సీట్లు రావాలి ఎట్టి బస్లో రాలేకపోయింది ఆయన కార్పొరేషన్ ఇచ్చాము మా ఇరువరితనే ఎమ్మెల్యే ఆశించాడు ఒకసారి ఎమ్మెల్యే చేశాడు ఆయన అడ్జస్ట్ చేయాలి ఇట్లా జెన్యున్గా ఆ కమిటీ ఇచ్చాము ఇంకా కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి అవి కూడా కార్యకర్తగా బోర్డు మెంబెర్స్ డైరెక్టర్స్ ఇవ్వాలి కార్యకర్తలు అంటే వాళ్ళకేముందంటే మేము గెలిపించాము ప్రభుత్వం వచ్చింది మాకేం జరుగుతలేదని ఒక ఫీలింగ్ ఉంది ఇది క్రమేణా కొంత కింది లెవెల్కి పోవాలి పోవాలన్నప్పుడు ఈ కార్పొరేషన్స్తో లోకల్ బాడీ ఎలక్షన్స్ మెయిన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ తో చాలా మందికి అడ్జస్ట్మెంట్ అవుతుంది వస్తారు లోకల్ బాడీ దగ్గరికి వస్తారు ఇక్కడ ఇక్కడే మీద ఏంటంటే మీరు అన్నట్టు ఏడాది పాలన మీరే అన్ని ఆర్థిక నిపుణులతో చర్చించి అన్ని ఇవ్వగలుగుతామని విశ్వాసంతోనే హామీ ఇచ్చారు సరే కొంత మనం ఊహించిన దానికి జరుగుతున్న ఆదాయానికి కొంత వేరియేషన్ ఉంది అనేటువంటిది ఒక అంశం అయితే అసలు ప్రభుత్వం చేసిన పనులు కూడా చెప్పుకోలేకపోతుంది అది అమలు చేసిన హామీలు కావచ్చు తీసుకున్న నిర్ణయాలు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్న ఇంకోటైనా దీనికి కారణం మంత్రులకి ముఖ్యమంత్రికి సమన్యం లేదు ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం లేదు అక్కడ సమన్వయం లేకపోవడమే లేదు నాకు తెలిసి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనుకున్నప్పుడు గత ప్రభుత్వం అంతా కూడా డీసెంట్రలైజ్ కాకుండా సెంట్రలైజ్ అయి నడిచింది ప్రతి చిన్న ఒక టీచర్ ట్రాన్స్ఫర్ కావాలన్నా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పోయింది మంత్రులకి అసలు ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన స్వేచ్ఛ లేదు ఇవాళ ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గరున్న పోర్ట్ఫోలియోస్ తప్ప ఏ ఇతర పోర్ట్ఫోలియో ఇన్వాల్వ్ అవ్వట్లేదు మంత్రులు స్వేచ్ఛగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధికారులు కూడా చూడండి అప్పుడు నిర్బంధంలో ఉండేది అధికారులంతా గజగజ దానికే ముఖ్యమంత్రికి ఇవాళ అధికారులు వారికున్న నిబంధనలు వాళ్ళకున్న బౌండరీస్లో స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు సరే మీరు అన్నట్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మా కార్యకర్తలు అనిస్తూ ఉన్నమాట వాస్తవం వారికి అందాల్సిన ఫలి ఫలితాలు అందట్లేదని అవి అందిపోతే సర్దుకుంటాయి కానీ లేనిపోని ప్రచారం బీజే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు సోషల్ మీడియాలో నేను చాలా సందర్భాలు చెప్తా ఉన్నాను సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ ఉన్నారు ఇప్పుడు ఏదైనా వాస్తవం మాట్లాడలేదు ఇప్పుడు వాస్తవం కొద్ది దూరంలో ఇప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ మనము మనం నిర్బంధం పెడుతున్నామని వాళ్ళు ఎక్కడో దుబాయ్ సింగపూర్లో అక్కడ నుంచి నడుపుతున్నారు వాస్తవాలు మనము బయటపడ మేము నేను కానీ రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు ప్రజాస్వామ్యం నమ్ముకునే వ్యక్తులము ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా ఉండాలని కోరుకునే వ్యక్తులము ఇది ఇందిరాగాంధీ పాలసీ ఇందిరాగాంధీ ఆ రోజు పార్లమెంట్లో రాజ్నాథ్ సింగ్ ఉండాలి అద్వానీ ఉండాలి వాజ్పేయిని కోరుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఉంటే మన సభ గౌరవం పెరుగుతుంది మేము కూడా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం కేసీఆర్ గారు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు ఆశామాషి కాదు కదా ప్రభుత్వం కదించిన ముప్పై ఎక్కడున్నాడు కేసీఆర్ గారు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితి సంవత్సరం నుంచి అసెంబ్లీకి వచ్చింది ఒకటో రెండో మార్లైనా ప్రజలకి భరోసా ఇవ్వాల్సిన వానలు వర్షాలు తుఫాను వచ్చినప్పుడు ఎక్కడ కనబడలేనా ఫార్మర్స్కి హౌస్కి పరిమితమయ్యారు మీకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా తగ్గట్టుగా సీట్లు ఇచ్చి మీకు ఆ హోదా వేసి ఆ హోదా నిర్వహించలేని పరిస్థితి వల్ల ఆయన కొడుకు అల్లుడు ఏదో మాట్లాడుతూ అది ఎట్లా మాట్లాడుతూ అడ్డంగా ఇంత దిగజారి మాట్లాడుతున్నారంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు ఆడియోలు ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు లేని ఫోటోలు జత చేస్తూ ఉన్నారు తెలియని ప్రజలు ఆ సోషల్ మీడియాలో చూసుకుని ఏదో జరిగిపోయిందని అనుకుంటా ఉన్నారు ప్రభుత్వం వ్యతిరేకత ఎక్కడ అంటే ఇప్పుడు మీరు మీరు నమ్ముతారు ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుర్తించారు ప్రజలు దాన్ని విశ్వసిస్తారు విశ్వసించే అవకాశం ఉందని గుర్తించారు కానీ కౌంటర్ పార్ట్ లేదు కదా అంటే కౌంటర్ పార్ట్ అనేసరికి అక్కడ ఇబ్బంది అయిస్తున్నాయి వాళ్ళలాగా మనం దిగదారి దిగదారిపోయినా చేయలే కావాలి కదా వాస్తవాలు చెప్తారు వాళ్ళు అనుకుంటున్న ఇప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళు నేను కేటీఆర్కి హరీష్ రావు కూడా చెప్తా ఉన్నాను రాజకీయాల్లో టెంపరీ గేన్ కోసం ఏదో చేస్తారో అది లాంగ్ రన్లో మీకు ఇబ్బంది చేస్తుంది ఇప్పుడు టెంపరీగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అది మేము ప్రభుత్వాన్ని అభివృద్ధి పాలు చేయగలుగుతున్నాము బద్నాం చేయగలుగుతున్నాము కానీ ప్రజలు వారు ఎంత చెప్పినా ఒక్కటి మాత్రం వాస్తవం పదకొండు నెలల్లో మీరు పదేళ్ళలో కేసీఆర్ గారు ఏదైతే మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారులకు వచ్చిండో ఏమి చేయగలిగిండే అయినా డబుల్ బెడ్రూమ్ లక్షల అప్లికేషన్లు వచ్చాయి వందలు కూడా ఇవ్వలేకపోయినా ఇవ్వలే కట్టిన అట్లే ఉండిపోయినాయి కదా ఇంటికో ఉద్యోగం అన్నారు తర్వాత మాట మార్చి లక్ష ఉద్యోగాలు అన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు పదేళ్లలో యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగినారు ఎప్పుడు అది పదేళ్ళలో మేము పదకొండు మాసాల్లో ఇలా నలభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చాం

ఇప్పుడు ఏంటంటే వీళ్ళేదో భ్రమపడుతున్నారు మేము ప్రచారం చేస్తున్నాం బద్నామైన ఏడా బద్నాం కాలే కింది లెవెల్లో ప్రజలకి మేము మొన్న నేను మా ఎమ్మెల్యేస్ ఇస్తు సమావేశం చెప్పాను ఎమ్మెల్యేస్ కూడా గట్టిగా చెప్పాము కొంతమంది ఎమ్మెల్యేస్ చాలా వీక్ పర్సన్లో ఉన్నారు కార్యకర్తలు జార విడుస్తూ ఉన్నారు ఇది మంచి పత్తి కదని గట్టి స్వరంతో చెప్పాము ఎందుకు చెప్పాము ఎమ్మెల్యేలు పార్టీ ఆస్తి అంతే కదా పార్టీ కార్యకర్తలు మీరు కాపాడుకోలేకపోతే మీకు మీకు ఆ స్థానం ఉండదని మాట గట్టిగా చెప్తాము ఎందుకు చెప్తా ఉన్నాం ప్రజలు మనకి అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పేరుతో ఇచ్చారు ఇవాళ ఈ రాష్ట్రం నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంతే ఈ పార్టీ సొత్తు ఈ రేవంత్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే కానీ పార్టీ ఆస్తులు వాళ్ళు వాటి పార్టీ సొత్తు అది పార్టీ కార్యకర్తల యొక్క పాబం మీద వచ్చిన వాళ్ళు సో ఎక్కడ కూడా కార్యక్రమం జరగించడం లేదు కార్యకర్తలు కొంత నారాజు ఉండి వాస్తవాలు చెప్పలేకపోతున్నారు నేను ఇవాళ మీ ద్వారా చెప్తే యాభై ఐదు వేల ఉద్యోగాలు పదకొండు నెలలు అంటే మీరు లెక్కేండి వాళ్ళు సగుటున్న సంవత్సరానికి ఐదు వేలు ఉద్యోగం ఇస్తే మేము నెలకు ఐదు వేలు ఉద్దేశించినట్టు కదా ఉద్యోగాలు ఐదు నెలకు ఐదు వేలు ఉద్యోగులు ఇచ్చాము ఇలా వారి సంవత్సరానికి ఐదు వేలు ఇచ్చారు మన తెలంగాణ కోరుకునేందుకు మనం తెలంగాణ తెచ్చుకునేందుకు మనకు ఉద్యోగాలు మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆంధ్ర వాళ్ళు తనకుపోతే ఉద్యోగాలు మనకు మిగిలిపోతాయని నీళ్లు మన నీళ్ళు మనం మారేసుకుంటే అవుతామని నిధులు నీళ్ళ పేరట కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్ము వృధా చేయడమే కదా ఇప్పుడు కాళేశ్వరం మీద నేను బాగా స్టడీ చేశాను నేను చాలా సందర్భాలు చెప్పాను ఇది పనికి మాలిన ప్రాజెక్టు ప్రజల ఆస్తులు తగలబెట్టిన ప్రాజెక్ట్ అని తొమ్మిది అట్టి వద్ద కట్టాల్సిన చోట కడితే గ్రావిటీ వల్ల నీరు వచ్చేది మనకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లిఫ్ట్లు పెట్టిన సందర్భాలు ఫెయిల్ అయినాయి అన్ని తాగునీరు తాగు కోసం కాబట్టి కొంచెం సముద్ర మట్టానికి పైన ఉంది కాబట్టి లిఫ్ట్ అనివార్యం అనేది ఒక అంశం అంటే ఉన్నప్పటికీ కూడా నీకు ఖర్చు ఎంత అవుతుంది భారం ఎంతది లెక్కలేసుకోవాలి కదా ఇప్పుడు తొమ్మిది అటువంటి కలిసి ఉంటే గ్రావిటీతో నీ నీళ్ళు వచ్చాయి మన కరెంటు అవసరం లేకుండా పోయేది ఇలా కాలేసిన ప్రాజెక్టు కట్టారు లక్ష ఇరవై వేల కోట్ల లక్ష ముప్పై వేల కోట్లు పెట్టారు దాని మీద మీరు ఎకరా నీరు బారిస్తే ఒక ఎకరా నీరు బారేయడానికి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు అధికారులు చెప్పిన లెక్క నలభై వేల రూపాయలు కరెంట్ అవుతుందని రెండు పంటలకు నీరు వేస్తే ఎనభై వేల రూపాయలు కరెంటు ఏ పంట పండిస్తే నీకు ఎనభై వేలు ప్లస్ పెట్టుబడులు ఎనభై వేలు ప్లస్ పెట్టుబడులు ఇవన్నీ లెక్కేస్తే లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు ఏ పంట పండిస్తే లక్ష రూపాయలు వస్తుంది నీకు కేసీఆర్ ఫామ్లో తప్ప సో ఇవన్నీ కూడా ఆచరణ అంటే దురదృష్టి లేకపోవడము ఓ సరేనా లెక్క లెక్క ఇక్కడే ప్రశ్న వస్తాను మీరు కాళేశ్వరం గుర్తు చేశారు కాబట్టి వస్తున్నాను కాళేశ్వరము లేకుండా ఇంకోటో మీరు అది వృధా ప్రాజెక్టు దాంట్లో అవినీతి జరిగింది అంటున్నారు కానీ తూతూ మంత్రంగానే వాళ్ళ మీద ఏం చేసుకోవట్లేదు ఇదంతా వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ మరో పక్కన బీజేపీ మిమ్మల్ని టార్గెట్ ఆ పాయింట్ కూడా వస్తాను కట్టారు కట్టిన పునాదన్న ఇప్పుడు నెహ్రూ హయాంలో కట్టిన పోచంపాడు కానీ మా శ్రీరామ్ సార్ కానీ నాగార్ సార్ కానీ బాక్రానంగాలు తుంగభద్ర కానీ ఎక్కడన్నా ఒక బీట వారిందా మీరు కట్టిన మూడేళ్ళకే బిడ్డల వారి పలిపోతున్నాయి ప్రాజెక్టులు అంటే ఎంత అవినీతి జరిగి ఉండొచ్చు ఇలా కాంట్రాక్టర్లకు కడుపు నింపడానికి మీరు కమిషన్లుగా దోసుకోవడానికి కట్టిన ప్రాజెక్టు తప్ప వయబులు కాదని కేసీఆర్ మీకు మాకన్నా ఎక్కువ కేసీఆర్ నాలెడ్జ్ ఉందో ప్రాజెక్ట్ అది వయబులు కాదని తెలుసు బట్ ఎందుకు కట్టినట్టు ప్రజలసం వృధా చేశారు కదా ఎవరు ఎవరు ఇచ్చారు మీ ఆఖ్యది ఇలా దాని మీద ఎంక్వైరీ మీరు అంటారు ఎస్ ఇప్పుడు కేసీఆర్ నియంతలాగా లాగా మేము ప్రభుత్వం రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టండి అనే చెప్పే సంస్కృతి కాదు మనకు దేనికన్నా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇవాళ కాళేశ్వర మీద కమిషన్ వేసాం కమిషన్ రిపోర్ట్ నివేదిక రావాలి కదా ఎవరు దోషు ఇప్పుడు దోషులైన సంగతి మీకు మాకు చూచాక తెలుసు బట్ కాంక్రీట్గా ఎవిడెన్స్ దోషులు తేలినప్పుడు కదా మన పనిష్మెంట్ ఇచ్చేది ఇలా బీజేపీ వారు తెలియదు అది రేపు కాళేశ్వరంలో ఎవరో తెలుస్తాము దాంట్లో మెషిన్ భగీరత పన్నెండు నుంచి పదిహేను వేల కోట్లతో కావాల్సిన ప్రాజెక్టుకి నలభై ఎనిమిది వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు ప్రజలు అడుగుతున్నారు ఇలా కింద మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి మీరు ప్రభుత్వం వచ్చాక కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారు కేసీఆర్ అరెస్ట్ నన్ను కవిత అరెస్ట్ కవిత బీజేపీలు చేస్తే ఎందుకు చేయట్లేదని దేనికైనా ఒక లెక్ ఉంటుంది ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి పద్ధతి ప్రకారము లీగల్ బౌండరీస్ ప్రకారం చర్యలు ఉంటాయి నేను చాలా సందలు చెప్తాను మా కార్యకర్తలు చెప్తాను ఎవరిని ఇడిచేది ఉండదు ఈ ప్రభుత్వం ఎవరికి ఎక్కడ ఏ ఏం తప్పు చేస్తే వారికి ఆ పనిష్మెంట్ జరగాలన్నదే మా తప్పున మేము ఎన్నికల ముందు చెప్పాం ఇప్పుడు చెప్తాం ఇలా ఫార్ములా వన్ రేస్లో కేటీఆర్ గారు బాట ఇరికిపోయినారు మనమేమో ఇన్వెస్టిగేషన్ చేయ చేశాక తెలిసింది వారు దాంట్లో దోషి అని ఆయనకు ముందే తెలుసు నేను దోషిని అని అందుకే నేను జైలు పోవడానికి రెడీ ఉన్నా అని చెప్తున్నాడు అంటే ఆ వాతావరణం క్రియేట్ చేసుకుంటున్నాడు జైలుకి పోతాను జైలుకి పోతాను ఎట్లా ఇస్తారండి ఒక వితౌట్ ప్రాపర్ ప్రొసీజరు అంత అంత డబ్బు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా ఇస్తారు అంటే మీరు రాజ్యం ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజ్యం చేశారు కాబట్టి విచ్చలు విడిగా అధికార దుర్య జరిగింది కరప్షన్ జరిగింది భూముల పేరట ప్రాజెక్టుల పేరట నీకు సంవత్సరానికి ఓ కాన్వయ్ మార్చుకుని ఎవరు సొమ్ము ఎవరు సొమ్ము ఫోన్ ట్యాపింగ్ కూడా ఫోన్ నడిపిస్తున్నారు తప్ప దాంట్లో ఏం నోటీసులు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారము ఏదైనా డ్యూ ప్రొసీజర్ ప్రకారము విచారణ జరిగిన తర్వాత దోషులుగా తేలితేనే పనిష్మెంటు టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరము దానికి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష పడుతుంది కానీ ప్రూవ్ కావాలి మేము మాకు తెలుసు వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో నా ఫోన్ ట్యాపింగ్లో ఉండింది మూడేళ్ళు మేము రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకోవాలంటే పక్క కూడా ఫోన్ ఆడుకొని ఫోన్ చేసుకునే పరిస్థితి ఉండే ఎక్కడ బయటకెళ్ళి లేదని బాటంగా ధర్నా చేస్తామంటే అవుజరెస్టులు ఉండే మేము ఎన్నిసార్లు అవసరస్ట్ ఏము ఇంటి ముందర పోలీసు పెట్టేది దినాల తరబడి బయటకు రానిచ్చేది కాదు మమ్మల్ని నిర్బంధం నడిచింది పదేళ్ళు ఇలా చూడండి ఇలా కేసీఆర్ హరీష్ రావు బాటంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ స్వేచ్ఛిస్తున్నారు కదా బద్దంగా ప్రభుత్వం రావాలనుకుంటే మీరు బాటంగా నడు మాట్లాడదు ఒక్క అవసరస్తున చేసామే పదకొండు నెలలు మీరు నెలకి పది అవసరం ప్రతిపక్షాలకి ప్రతిపక్షాలకి అస్త్రాలు ప్రభుత్వమే మీ ప్రభుత్వమే అందిస్తుంది అది మూసీ పేరుతోనా హైడ్రా పేరుతోనా లగచర్ల పేరుతోనా ఏదో ఇక్కడ ఇక్కడ ప్రజల్ని బాగా తెలివిగా పగడబందిగా పక్కతో పట్టించారు హైడ్రా విషయానికి వస్తే నేను బాటంగా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మీకు అసలు ఈ ఐడియా ఎవరిచ్చారు ఈ బహత్తరమైన ఐడియా ఇదేదో స్వలాభం కోసము ఇప్పుడున్నటువంటి వ్యక్తుల కోసం కాదు వచ్చే జనరేషన్స్ ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు అవి హైడ్రా రావడానికి నేను ఎందుకు స్వాగతించానంటే హైదరాబాద్ అనేది గొప్ప నగరం సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్ మంచి సుందరమైన గుట్టలు చెరువులు నిజాం ఇప్పుడు చాలామంది నిజాంని రజ్వీ కోణంలో చూస్తారు బట్ నేను నిజాం చరిత్ర చదివిన నిజాం వాజ్ ఏ గ్రేట్ విజనరీ నెహ్రూ తర్వాత ఈ దేశంలో అంత గొప్ప విజనరీ అంటే నిజాం అనుకో దురదృష్టం ఉంది ఆయన కట్టిన ఆయన కట్టిన ఉస్మానియా ఆసుపత్రులు ఆయన కట్టిన ఉస్మానియా అసలు ఎంత గొప్ప కార్యక్రమాలు వాళ్ళు వేసిన రోడ్లు కానీ వాళ్ళు మడ్రాసులో మద్రాసులో కరెంట్ లేని రోజున హైదరాబాద్ కరెంట్ తీసుకురావడం కానీ ఆయన అప్పుడు ఆనాడు రెండు వేల ఐదు వందల పైన చెరువులు ఎందుకు కట్టారు చెరువులు కుంటలు ఒక భారీ వర్షం పడతా నీళ్ళని కూడా చెరువులోకి పోతే మనం సురక్షితంగా ఉంటాం ఇవాళ ఏమైంది గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో టీడీపీ హయాంలో కొంత చెరువులు ఆక్రమణకు గురేండొచ్చు నేనేం మా నాయకులు మా దంటూ కూడా చేయడం అనలేదు కానీ ఈ పదేళ్ళు మాత్రం టీఆర్ఎస్ హయాంలో యథేచ్ఛగా రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారి అండతో బడా బడా బూకా బకాసార్లు మొత్తం చెరువులు కబులించేశారు ఇలా నేను నార్సింగ్లో ఉంటే నీళ్ళు అంటే ప్రదేశంలో ఉంటుంది మా ఇల్లు అక్కడికి నీళ్ళు వస్తాం ఎందుకు వస్తూ ఉన్నాయి నీళ్లు పోవాల్సిన చెరువులు కుంటలు కబలించబడి తర్వాత నీళ్ళు ఎటు పోవాలి ఇళ్లలోకి వస్తూ ఉన్నాయి ఇది ఇది సురక్షితమైన పరిస్థితి కాదు రేపు హైదరాబాద్కి పెట్టుబడులు రావాలంటే నీకు క్లైమాటిక్ కండిషన్ బాగుండాలి ఎన్విరాన్మెంట్ కరెక్ట్ ఉంటేనే వస్తాయి నీకు ఇళ్ళ నీళ్ళ ఒక మంచి వర్షం పడితే నీళ్ళ నీరు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ హైడ్రా తీసుకొచ్చు హైడ్రా ఎవరంటారు ఏ బీదం ఒక బీదవాడు ఒక్కటే ఒక ఇల్లు పడితే అంతా రాద్దాంతం చేసి మీడియా చూపించారు హైడ్రా గోల్ అంతా కూడా ఈ కబ్జాకైనటువంటి చెరువుల్ని కుంటల్ని యథాస్థితికి తీసుకురావాలి

ఆ మూసి వాడితే గాని సంసారం చేస్తే గాని తెలుస్తుంది ఆ దుర్గంధ వాసన దోమలు ఈదలు మీరేమో శానిటేషన్ కేంద్ర మంత్రి కాబట్టి అన్ని తీసుకొని పాడుకున్నారు కిషన్ రెడ్డికి అడిగారు మంచి మిత్రుడు కేంద్ర మంత్రి స్థాయికి అది అది చేసుకుని ఆయన చేసుకోవడం తప్ప మూసి ఎందుకు ప్రక్షాళన అడుగుతున్నాం అంటే ఇప్పుడు వాయినాడు పరిస్థితి చూసాం మనం ఎంత గొప్ప సుందరమైన నగరం మొన్న ప్యారిస్ ఉత్తరాఖండ్ ప్రకృతి ఎప్పుడు విలేతాండం చేస్తో తెలియదు వాయినాడులో ఒక మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు వర్షం పడితే ఎంత వర్షపాతం నామదైతే ఒక మూడు నాలుగు గంటలు అంత నామోదైందంటే ఎంత ప్రళయం అది వాయినాడు మొత్తం కొట్టుకుపోయింది అలాంటి వాన ఒకటి హైదరాబాద్లో పడితే ఇప్పుడు పంతొమ్మిదిలో ఎనిమిదిలోనో పన్నెండులోనో నిజాం టైంలో ఒక భారీ వర్షం పడితే ఆనాడు జనాభా డెబ్బై రెండు వేలు ఎంత ఉంటే పద్దెనిమిది వేల మంది మూసిలో కొట్టుకుపోయినారు ఇది చరిత్ర వాస్తవం ఇది ఒక నయా పూలు తప్ప అన్ని పూలు ఆ రోజు సో అలాంటి ఒక భారీ వర్షం పడితే మూసి ఇరవై నలభై శాతం జనాభా ఉంటున్నారు ఏం కావాలి హైదరాబాద్ పరిస్థితి ఎవరి స్వాతంతం కోసం అది ఇప్పుడు మూసి ప్రక్షాళన జరిగితే పైన రంగారెడ్డి కింద నల్గొండ మధ్యాహ్న హైదరాబాద్ మీరు మీరు అన్నట్టు ఒక మంచి పని చేసేటప్పుడు కొంత ముందు స్పెడ్ వర్క్ చేసి ఎక్సర్సైజ్ ఉండాల్సింది నేను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాం బట్ ఈ హడావుడి ఈ టైం కన్స్టైన్ వల్ల అది జరగలేదు కానీ కొద్దిగా ముందు అవేర్నెస్ తీసుకురావాల్సింది మేము కూడా శ్రీధర్బాబు గారు నేను ఈ సోషల్ సివిల్ సొసైటీస్తో సోషల్ ఆర్ట్స్తో గెలిచి మాట్లాడినాం చెప్పి వాళ్ళు కూడా అన్నారు ఎస్ వాళ్ళకి రియా ఇంకోటి మూసీలో నేను ఎందుకు మొన్న కిషన్ రెడ్డి గారు చెప్పానంటే సాబర్మతి విషయంలో మీరు గుజరాత్కి గులాంలాగా వివరిస్తూ ఉన్నారు సీఎం గారు కూడా చెప్పారు సాబర్మతి ప్రాజెక్టు మూసీ ప్రాజెక్టు సిమిలర్ ప్రాజెక్ట్స్ అక్కడ మీరు సాబర్మతిలో కొన్ని వేల మందిని బయట వితౌట్ గివింగ్ ఎనీ ప్రాపర్ మేము మేమిక్కడ మూసీలో ఎవరు ప్రతి చిన్న వ్యక్తి ఎవరు డిస్టర్బ్ అయినా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నాము కొంత అమౌంట్ ఇస్తూ ఉన్నాము ఆ పిల్లలకి అక్కడ అడ్మిషన్ అడ్మిషన్లు చదువుకునే పరిస్థితి కలిగి ఏం తక్కువ చేస్తూ ఉన్నాము ఇప్పుడు దుర్గంధలో అది ఈగలు దోమల్లో ఉండే బదులు ఒక మంచి ప్రదేశానికి వారు షిఫ్ట్ అవుతూ ఉన్నారు మూసి ప్రక్షాళన జరుగుతూ ఉంది సజావుగా నీరు పోతుంది హైదరాబాద్ సేఫ్గా ఉంటుంది హైదరాబాదు సేఫ్గా ఉండడం కోసమే మూసీ ప్రాజెక్టు దాన్ని తిమ్మిని బొమ్మ చేసి లక్ష యాభై వేల కోట్లనే మాట తీసుకొచ్చాడు ఎవరు కేటీఆర్ అంటే చదువుకున్నవాడు రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు కొంత వాస్తవాలు మాట్లాడితే మంచిది ఆయన కూడా నేను వయసులో నాకు అని చిన్నవాడు చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ వస్తుంది దానికి ఒక ముప్పై నలభై వేల కోట్లు ఎంత అవుతుంది మిగిలిపోయిన మెట్రో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఒక ముప్పై నలభై వేల కోట్లు అవుతుంది దీని మించి ముచ్చర్లో ఫోర్త్ సిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత ఒక ఫోర్త్ సిటీ తీసుకొస్తా ఉన్నాం అన్ని అంగులతో అధునాతంగా అంగులతో కొత్త సిటీ తీసుకొస్తాం హైదరాబాద్కి శోభ వస్తుంది దానికో ముప్పై నలభై కోట్లు అవుతుంది ప్లస్ మూసి ప్రక్షణలో కూడా ఇరవై ఇరవై వేల కోట్లు అవుతున్నాడు ఆ ఇరవై ఐదు వేల కోట్లు మూసీ కన్నా మాట పక్కన పెట్టేసి ఈ నాలుగు కలిపేసి లక్ష యాభై వేల కోట్లు మూసి కంటే నమ్మేవాడికైనా ఉండాలి చెప్పేవాడికైనా ఉండాలి ఎందుకు అవుతుంది లక్ష యాభై వేల కోట్లు సుందరి అనేది సెకండ్ ఫేజ్ మనకు సంబంధం లేదు మూసి ప్రక్షణ జరగను అవసరం మూసి క్లీన్గా వాటర్ పోతే హైదరాబాద్ సేఫ్గా ఉంటుంది హైదరాబాద్ ఎన్విరాన్మెంటల్గా సేఫ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి బయట వారు మనం చూస్తారు ముఖ్యమంత్రి దీంట్లో ఒక మంచి నినాదం తీసుకున్నాడు హైదరాబాద్ అనేది ఈ దేశం నా సిటీస్తో మాకు కాంపిటీషన్ కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడతాం మంచి స్లోగన్ అది నిజంగా కూడా మూసి ప్రక్షాళన జరిగి చెరువులన్నీ కూడా ఎదా వచ్చేసి కానీ ఇవే మీరు మీరంటే ఒక మంచి ఉద్దేశంతో అవే అస్త్రాలు అయ్యి మలుచుకున్నారంటారు కానీ వాళ్ళకి కౌంటర్ ఇచ్చే దాంట్లో కానీ కౌంటర్ ఇచ్చే దాంట్లో పార్టీ సైడ్ నుంచి కానీ ప్రభుత్వం సైడ్ నుంచి విమర్శ చెప్పేసి చోట చెప్తా ఉన్నాం మా దగ్గర కొద్దిగా ఎక్సర్సైజ్ ముందుగా చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఉంటే ఉండొచ్చు ఈవెన్ లగ్చర్ల విషయంలో కూడా ఇప్పుడు ఆ రోజు పదిహేను వేల ఎకరాలు మీరు పోగు చేశారు ఫార్మాసిటీకి ఆనాడే అసెంబ్లీలో గారు కానీ శ్రీధర్బాబు కూడా చెప్పింది ఏంటంటే మీరు డెవలప్మెంట్ అన్నది వికేంద్రీకరణ చేయండి హైదరా డెవలప్మెంట్ అంతా తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొస్తే రేపు మళ్ళీ ఆదిలాబాద్లో గొడవ మొదలవుతుంది అక్కడ ములుగులో కూడా డెవలప్మెంట్ ఏంటి అమెరికా తరహాలో సమూలంగా తెలంగాణ అభివృద్ధి జరగాలి ఇప్పుడు హైదరాబాద్ నేను ముఖ్యమంత్రిగా చెప్పాను మనం ఆదిలాబాద్లో మన ఎయిర్పోర్ట్ వస్తా ఉంది మంచి ప్రాజెక్ట్స్ హైదరాబాద్ షిఫ్ట్ చేయండి ఆదిలాబాద్ కూడా డెవలప్ కావాలి మా దగ్గర బాసర్ పుణ్యక్షేత్రం డెవలప్ కావాలి ములుగు డెవలప్ కావాలి భద్రాచలం కావాలి అందులో భాగంగానే కొడంగలు చాలా వెనకబడిన ప్రాంతాచర్ల గురించి నేను ఏమిటంటే అసలు ఇప్పటిదాకా ఎప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ జరగలేదు ఫస్ట్ సార్ ల్యాండ్ ఎక్విజేషన్ జరిగినట్టుగా లేకుంటే ఇంక ఇప్పటిదాకా అసలు మూసి గురించి ఎప్పుడు ఎవరు ప్రస్తావించాలా ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వమే మూసి ప్రక్షాళననే ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా జరిగిన విషయాలే గతంలో జరిగిన విషయాలే దాన్ని కొనసాగింపే అయినా అదే అదే పాయింట్కి వస్తారు ఇప్పుడు మూసీ విషయంలో కూడా మూసీ విషయంలో పాపం డి శంకర్ అని మాకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మొన్న చనిపోయినారు ఆ చనిపోయి మూడో ముందు చెప్పారు మూసీ విషయంలో అసలు ప్రాజెక్టు ఫస్ట్ అంకురార్పణ చేసింది ఎవరు కేసీఆర్ కదా రెండు వేల పదహారు ఎప్పుడు నేనేదంటే మరి ఆ డాక్యుమెంట్ అంతా దగ్గర ఉంది నేను తీసుకొస్తానని పాపం అనుకోకుండా చనిపోయినాడు మూసీ కానీ హైడ్రా కానీ ఇవంతా రాజ్యాంతం చేసి ఇప్పుడు ఒకరికో ఇద్దరికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరిగేటట్టు ఒకరికో ఇద్దరికి నష్టం జరుగుతుంది దాన్ని భూత ఏడాదిలోనే యాగి చేస్తున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ యాగీని తట్టుకోవాలా నాలుగేళ్ళు తట్టుకోగలరా నేను అందుకే నేను ఏమంటాను ఇది ఆల్ టెంపరీ గేమ్స్ అలా బద్నాం చేసాము ప్రజల్లో మేము పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసాను ఫీల్ అవుతున్నాము కానీ ఫలాలు అందేటప్పుడు ప్రజలకు అందుతున్న ఫలాలు ప్రజలు గుర్తించుకుంటారు ఇలా రుణ రుణమాఫే ఆయన ఎంత చేసినాడు నేను మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు వేదిక ఉంటే అడిగాను మీరు అగ్రికల్చర్ మంత్రిగా ఉన్నారు కదా నేను చెప్పేది వాస్తవమైన పదేళ్లలో వారు చేసిన రుణమాఫీ సొమ్ము కన్నా మేము తొమ్మిది మాసాలు తొమ్మిది నెలల్లో చేసిన రుణమాఫీ ఎక్కువ అంటే మేము రుణమాఫీ సజావుగా చేసినా ఇంకా కొంత ఉంది చేయాల్సిన అదే యాక్సెప్ట్ మేము యాక్సెప్ట్ చేస్తాం మేము చెప్పుకోలేకపోతా ఉన్నాము లోపం ఏంటంటే మా కార్యకర్త కొంత ప్రజలకి మన ఎక్కడో సోషల్ మీడియాలో చూసా అంటే నూట పది సంవత్సరాల్లో నూట ఐదు సంవత్సరాల్లో ఉస్మా యూనివర్సిటీ చరిత్రలో ఒక దళితుడు అందులో ఎస్సీ మాది లేదు ఇప్పుడు ఇచ్చారు మొదలు లేదు ఒక తెలంగాణ సాయుధంలో పోరాట యోధురాలైన చాకలైలమ్కి కోటి ఉమెన్స్ కాలేజీకి ఎంతవరకు లేదు ఎప్పుడు డైట్ చార్జీలు నలభై శాతం పెంచారని కానీ ఇవి ఎక్కడో సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడో అప్పుడో ఇప్పుడు కానీ ఇవి కూడా చెప్పుకోలేని బలహీనత అనుకోండి సమన్య లోపం అనుకోండి ఇది ఇది వాస్తవం మీరు చెప్పేది కేసీఆర్ గారు ఏం చేసేది అంటే ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకునే ముందు ఒక నెల రెండు నెలలు దాన్ని నడిపించేది ప్రెస్లో దాన్ని కొంత హైప్ తీసుకొచ్చేది ఇచ్చేది కాకపోతే చారాణలు ఉండాలి తెలివిగా అక్కడ 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 పాపం రేవంత్ రెడ్డి గారు ఈ కుయుక్తులు కుతంత్రాలు తెలియక రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుని పనులు చేస్తూ ఉన్నాము సరే ప్రజలు గ్రహిస్తారనే దాంట్లో ఆయన ఉన్నాడు బట్ కేసీఆర్ అప్పుడు ఏంటంటే ఒక నెల ముందు హైప్ తీసుకొచ్చి ఆ చారాన్ని ఇచ్చేసి మళ్ళీ ఒక రూపాయి చారణ దాని కింది ప్రచారం చేసుకునే అలవాటు మనం చేసుకోలేకపోతున్నాం మనం రూపాయి ఇచ్చి కూడా చారణ ప్రచారం చేసుకోలేదు అది వాస్తవం నేను అందుకే నేను మొన్న మా మీటింగ్ చెప్పాను ఎమ్మెల్యేస్ ప్రతి మండలెట్ కోటలో మీటింగ్లు పెట్టాలి మండలెట్ కోట ఉన్న మూడు నాలుగు మేజర్ గ్రామ పంచాయతీ మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు ఫ్రీ బస్ వల్ల ఇప్పటికి ప్రభుత్వానికి ఎంత భారం పడ్డది ప్రజలకు ఎంత మిగిలింది ప్రభుత్వానికి ఎంత భారం పడ్డది అంటే అంత ప్రజలు మిగిలిన మిగిలిన దానికి మంది కోటిన్నర మంది ప్రయాణం మంది ప్రయాణం చేసి రెండు వేల కోట్ల పదిహేను వందల కోట్ల ఎంతో భారం భారం పడ్డది ఆర్టీసీ గవర్నమెంట్ తెలిసింది అంటే ఆ పదిహేను వందల కోట్లో రెండు వేల కోట్ల పేద ప్రజలకు మిగిలిన హండ్రెడ్ పర్సెంట్ మిగిలినట్టమవుతుండే బస్సు ప్రయాణం కూడా ఇప్పుడు జనం కూడా ఏమవుతున్నాడు ఆ ఫ్రీ బస్సు ప్రయాణం వల్ల మా చేతికి ఏమస్లేదు అనుకుంటారు మరేంటో తెలియదు కానీ యాక్చువల్లీ ఎంత బహత్తరమైనటువంటి స్కీమ్స్ ఇవంటే ఒక మహిళ వేరేళ్ళ మీద ఆధారపడకుండా స్వేచ్ఛగా ప్రభుత్వం వచ్చే సదుపాయం ఎక్కడినక్కడ పోగలుగుతుంది అలా తిరగలుగుతున్నారు చూసి రావడానికి వంద రూపాయలు యాభై రూపాయలు కూడా చాలా భారం అని ఇప్పుడు వంద రూపాయలు యాభై భారంగా భావించే కుటుంబాలు కూడా ఉన్నాయి వాళ్ళకి చాలా పెద్ద దశలు పాటు ఐదు వందలు సిలిండర్ ఇస్తున్నాము మిగతా ఏడు వందలు మనం గడుతున్నాం కానీ వాళ్ళకి తెలియట్లేదు ఫ్రీగా వచ్చేది కూడా లేట్ అయ్యేసరికి కరే లేదు అంటే ఫలాలు చేతికి డబ్బులు ఇచ్చే అలవాటు వల్ల ఇది దీని యొక్క విలువ తెలియట్లేదు ఫ్రీ సిలిండర్ ఐదు వందల సిలిండర్ ఏడు వందల రూపాయలు మనం ఏడు నుంచి ఏడు వందల రూపాయలు మనం ప్రభుత్వం అదనంగా చెల్లిస్తే ఎంత భారం అది రెండు వందల యూనిట్కి కొన్ని లక్షల కుటుంబాలు వాడుకుంటా ఉన్నాయి ఇలా ఓల్డ్ సిటీ బోండ్ మీద గణాంకాలు దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని ప్రభుత్వం దగ్గర డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి అవి కూడా ఇవాళ వరకు ఎక్కడ అది కనపడలేదు ప్రచార ఎంతమందికి ఐదు వందల రూపాయలకి ఫ్రీ పవర్ ఇస్తున్నారు దానివల్ల ఎంత నెలకే ఎంత భారం అవుతుంది అట్లాగే మీరు అన్నట్టు ఐదు వందల సిలిండర్ ఇవ్వటం వల్ల ఎంతమందికి ఇస్తున్నారు ఎంత భారం అవుతుంది భారమ బస్సులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఎంత భారం అవుతుంది ఇవన్నీ ప్రజలకి ఇన్ని వేల కోట్లు నెలకి మిగులుతున్నట్ట ఎందుకే ఇప్పుడు మనం ఈ సంవత్సరం పాటు జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అన్నట్టు ఇందాక మేము చెప్పామంటున్నారు కానీ పిసిసి చీఫ్నో ముఖ్యమంత్రినో లెక్క చేయలేని లెక్క చేయని అందరూ అని అంటారు లెక్క చేయని వాళ్ళు కూడా ఉన్నారు అనే ఒక ప్రశ్న రెండోది కొత్తగా ముందే ఎన్నికల ముందు వచ్చి ఎమ్మెల్యే అయిన వాళ్ళు పాత కేటర్ను పట్టించుకోవట్లేదు అని ఇంకో ప్రశ్న ఇట్లాంటివి కూడా మీ మీద కుమార్ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు కానీ ముఖ్యమంత్రి కానీ పీసీ అధ్యక్షుడు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేట్ చైర్మన్ కార్య అందరూ కూడా పార్టీని గౌరవించాల్సిందే పార్టీ సుప్రీం దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేది తల్లి లాంటిది ఎమ్మెల్యేలైనా గౌరవించాల్సిందే నేనైనా పార్టీ గౌరవించాలి అమలు చేయాలి అందుకే మొన్న మీటింగ్లో చెప్పాను నేను ఎమ్మెల్యేస్కి భవన్ నుంచి ఒక మెసేజ్ వస్తే మీకు అది ఆర్డర్ చెప్పాను ఈ మాట ఆర్డర్గానే భావించలేదు జీవో చెప్పాను ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తారు పార్టీ సుప్రీం మనకి సుప్రీం నాయకుడు మనకి రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ఖాస్ సెన్సర్ విషయంలో నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటా ఉన్నాను వాస్తవం కూడా కుల సర్వే అనేది రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్రలో ఆయనకి ఇచ్చిన వినేతలు ఆక్ర ఆక్రందనలు ఆయనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఎండింగ్ లోపల ఒక నిర్ణయానికి వచ్చాడు ఈ దేశంలో బీదవాడికి ధనికుడికి ఉన్న వ్యత్యాసం తగ్గించాలి బీజేపీ అధికారంలోకి వచ్చిన కొన్ని కార్పొరేట్ సెక్టర్స్ పెరిగిపోతా ఉన్నాయి అనువ్యంగా బీదవాడు ఇంకా బీదవాడవుతుంది పెంచాలి కాబట్టి కులాల వారిగా ఎవరికి దక్కాల్సిన ఫలాలు వారు దక్కాలని ఒక నిర్ణయం రావడం ఆయన అది ఇవ్వడం రేవంత్ రెడ్డి గారు ఒక రెడీ అయి కూడా ఈ రాష్ట్రంలో అందరికన్నా ముందడిగేసి కుల సర్వే విషయంలో క్యాబినెట్లో చర్చ పెట్టి జీవో తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి బిల్లు పెట్టి చర్చ జరిపి దాన్ని వాళ్ళ కులగానే సర్వే చేస్తూ ఉన్నారు ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఒక అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి బీసీ ఆయనకు కూడా ఒత్తిళ్ళు ఉన్నాయి మనం అర్థం చేస్తాం ఒత్తిళ్ళు ఉంటాయి ఒత్తిళ్ళన్ని అధిగమించి ఇవాళ సర్వే చేస్తూ ఉన్నారు ఆ విషయంలో మేము మాట్లాడుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ఒకే మాట చెప్పాడు అనా మీకైనా మాకైనా నేను ముఖ్యమంత్రిగా నాకైనా పీసీగా మీకైనా ఇంకే కార్యకర్తగా అల్టిమేట్ రాహుల్ గాంధీ యొక్క ఆలోచ ఆలోచన శిరోధార్యం ఆలోచన మీ ఆలోచన నాకు వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చు బట్ ఆలోచన మీ ఆలోచన ఆలోచన నా ఆలోచన అనే దాంట్లో ఇవాళ కుల సర్వే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ కాబోతుంది ఈ మాట ఎవరు చెప్పారు మాకు కార్లో కూర్చున్నప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు నాకు రేవంత్ రెడ్డి గారికి నేను తిరుగు ప్రయాణంలో కార్లో కూర్చుంటే వెనక్కి తిరిగి ఆర్ గోయింగ్ టు బి ది అంబాసిడర్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ప్రాజెక్ట్ ఆర్ ది రోల్ మోడల్ ఫర్ ది కంట్రీ అనే మాట చెప్పినారు సో ఇదివల్ల ఈ కుల సర్వే కూడా అడ్డుకునేందుకు బీజేపీ టీఆర్ఎస్ రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నాయి చక్కగా జరగట్లేదని లో పోస్టింగ్ ఉందని అరే ఇప్పుడు నైంటీ పర్సెంట్ దాదాపుగా చేరుకుంటుంది పర్ఫెక్ట్గా కుల సర్వే జరుగుతుంది ఇది ఇది చరిత్రలో నిలిచిపోయే అంశం ఇంకో రెండు మూడు అంశాలు అంటే స్వేచ్ఛ ఎక్కువ అనే పేరుతో ప్రభుత్వాన్ని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కొంతమంది బహిరంగంగా మాట్లాడటం అనేటువంటిది కూడా అది ఇంకా ప మంది మాట్లాడటానికి దారితీసే పరిస్థితి ఆ స్వేచ్ఛ పది మంది ఇప్పుడు ఒకరితోనూ ఇద్దరితోనో స్టార్ట్ అయినటువంటి బహిరంగంగా ప్రభుత్వాన్ని తప్పబట్టడం పట్టడం విమర్శించడం అనేటువంటిది నెమ్మిదిగా అది విస్తరించదా డిసిప్లిన్ విషయంలో అక్కడ కాంప్రమైజ్ లేదు మల్లికార్జున ఖార్గే నుంచి స్థాయి వరకు డిసిప్లిన్ అనేది బాగా ప్రయారిటీ ఇటీవల కొంతమంది చూశారు కొంతమంది మాట్లాడింది వారు చెప్పడం జరిగింది ఇది అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీ లేదు ఉండదు వాస్తవే అంటే సద్విమర్శ చేసుకోవడం ఆది నాయకుడు కూడా తప్పులు చేసినప్పుడు ఎత్తు చూపే ధైర్యం కానీ సత్తు కానీ మా కార్యకర్తలకు ఉంటుంది ఆ స్వేచ్ఛ కూడా ఉంటుంది అట్ల చెప్పి హద్దులు దాటి మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల మీద కూడా మేము చెప్పడం జరిగింది ఇంక ఇదే కంటిన్యూ అయితే వేటు పడుతుంది అనే దాంట్లో డిసిప్లిన్ విషయానికి వచ్చినప్పుడు కాంప్రమైజ్ ఉండదు ఎస్ ముఖ్యమంత్రి పీస్ ప్రెసిడెంటో కొంచెం తప్పు చేస్తే చూపండి మాకు ఇన్ ద ఫోర్ వాల్స్ మీటింగ్ అని మీరు చెప్పండి మేము సరిదిద్దుకుంటాం ఆ స్వేచ్ఛ ఉంది చెప్పే స్వేచ్ఛ ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్య పాటి స్వేచ్ఛ మీకు ఉంది సరిదిద్దుకునే అవకాశం మాకుంది కానీ బాటంగా బయట వెళ్ళి మాట్లాడితే మాత్రం తప్పదు ఇది ఇది చర్యలు అనే మాట చెప్పడం జరిగింది రైట్ అంటే ఇంకా చాలామంది ఎక్స్పెక్టేషన్ ఇందాక మీరు అన్నట్టుగా కార్పొరేషన్ చైర్మన్ల కోసం లేకుంటే ఇంకో దానికోసం ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం ఉంది మీకు సంబంధించినటువంటి కార్యవర్గ కూర్పు కూడా ఉంది డిసిసి అధ్యక్షులు ఉంది ఇదంతా పెద్ద ఎక్సర్సైజు ఎక్సర్సైజు మరి డిస్టర్బ్ కాకుండా ఇటు పక్కన ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అట్ ద సేమ్ టైం ఈ కోఆర్డినేషన్ అంతా కూడా చేయాలి అయితే అవన్నీ డెఫినెట్గా అవుతాయి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటే అంశం వారు మాట్లాడుకుంటారు ఒకటి వస్తుంది కార్యగ్యం అనేది ఎందుకు కాలయాపన అవుతుందంటే నేను మూడు నెలల వరకు మనకి అవకాశం ఉంది కొంత స్టడీ చేయాలి నేను కూడా జిల్లాల వారిగా ఎక్కడ నాయకత్వం ఉంది ఎక్కడ సమర్థవంత నాయకత్వం దొరుకుద్ది మనకు ఎవరిని ఎక్కడ తీసుకొస్తే సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళమని మనం అంటే రెండు నెలల నుంచి ఊరికేం లేదు ఎక్ససైజ్ చేస్తూ ఉన్నాం నాకు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ జనాన్ని గెలవడం సరిపోయింది మీరు చూసారు తండోపతండాలుగా గ్రామాల నుంచి బండ్లు కట్టుకొని కాలు కట్టుకొని రావడము అభినందించడం టూ మంత్స్ అంటే దాని కారణం ఏంటంటే మనం ముప్పై ఏళ్ళుగా ఆర్నేషన్లో ఉండడము సంబంధాలు ఉండడం ఎప్పుడో ఎన్ఎస్ఏలో పనిచేసిన వాడు ఎప్పుడో యూత్ కాంగ్రెస్ పనిచేసేసినట్టు ఎప్పుడో మైరా కాంగ్రెస్ పంచేస్తే వచ్చి కలుస్తా ఉండాలి గాంధీ భవన్ హడావిడి నడిచి వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అదే నడిచింది ఇప్పుడు కొద్ది మొదలు మొదలుపెట్టాము ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో పాటు పరిపూర్ణమైనటువంటి కార్యక్రమం వేసుకునే ప్రయత్నంలో ఉన్నాము జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా అవసరమైన చోట మార్పులు చేర్పులు ఉంటాయి ఇవన్నీ కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో పాటు ప్రక్రియ మొదలవుతుంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా మొన్న మేము సీఎం గారితో మేము దీపదాస్ మనిషి సీనియర్లు కూర్చున్నప్పుడు వేలంత త్వరగా మిగతా కార్పొరేషన్లు కూడా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి కొన్ని మిగిలిన కార్పొరేషన్తో పాటు డైరెక్టర్స్ ఉన్నాయి ఆ డైరెక్టర్స్ అన్ని కూడా కొంత కార్యకర్తలకి మనం ఆ ఫలాల్ని పంచాలనే దాంట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వరకు అది కూడా కార్యరూపం ధరుస్తుంది కానీ సామాజిక కూర్పు కూడా చాలా సోషల్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ ప్రతి చోట పాలిస్తాం మీరు ఇప్పుడు చూడండి ఇప్పుడు కార్పొరేషన్లో మనము మెజారిటీ బీసీలకి చైర్మన్లు ఇచ్చాము మైనార్టీలకు ఆరుగురికి చైర్మన్లు ఇచ్చాము విప్పులు వేస్తే నాలుగు విప్పులలో రెండు బీసీలకి ఇచ్చాము ఒకటి లంబాడాకి ఇచ్చాము ఒకటే అగ్ర ఒక ఎస్సీకి ఇచ్చాము అడ్లూరి లక్ష్మణ్ ఆది శ్రీనివాస్ వీర్లైలయ్య రామచంద్ర నాయక్ ఒక లంబాడా ఇద్దరు బీసీలు ఒక ఎస్సీ నాలుగు విప్పుల్లో మంత్రివర్గంలో కూడా ఇంకా బీసీలకి మిగతా సెక్షన్స్కి అవకాశం ఉంటుంది రైట్ అంటే అంతిమంగా మీరు ప్రభుత్వం మీరు అన్నట్టుగా ప్రభుత్వం చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే క్యాడర్ కావాలి ఇంపార్టెంట్ రెండోది ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధి అనేటువంటిది ఉండాలి ఇది లేనంతకాలం ప్రభుత్వం ఏం చేసినా క్యాడర్ ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు నిష్ప్రయోజనం లేదు అందుకే నేను చాలా మెట్లు ఏం చెప్తున్నాను అంటే కార్యకర్తలు మీ వల్ల ఉన్నాం కార్యకర్త అనేవాడే మాకు ఆస్తి కార్యకర్త లేకుంటే ఇలా ప్రభుత్వం వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఒక చరిస్మార్టిక్ లీడర్గా అని పీఎస్ అధ్యక్షుడు నడిపితే మిగతా సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ గారు కానీ దామోద నరసింహ కానీ కోమటిరెడ్డి కానీ చాలామంది సీనియర్లందరూ కూడా మమైకమై సహకారం చేయడం వల్ల ఇలా అధికారంలోకి వచ్చాం బట్ భూమిక ప్రధాన భూమిక పోషించింది ఎవరు అంటే కార్యకర్తలు వాళ్ళ వల్లే అధికారంలోకి వచ్చాం వాళ్ళని సాటిస్ఫైగా ఉంచడం చాలా అవసరం అన్నమాట నేను ఎంపీలు ఎమ్మెల్యేకి పదే పదే చెప్తా ఉన్నాం ఎమ్మెల్యేస్ కూడా గట్టిగా చెప్తారు ఎక్కడ లోపాలు ఉంటే ఉపేక్షించి ఉండదన్నమాట చెప్తా ఉన్నాం మళ్ళీ చెప్తా ఎమ్మెల్యేస్ మా ఆస్తి ఆస్తి అట్టిపోతా అంటే వాళ్ళకి హక్కు లేదు ఇష్టం వచ్చినట్టు పోవటానికి అది చెప్తా ఉన్నాం గట్టిగా ప్రభుత్వానికి పార్టీకి మంచి సఖ్యత ఉంది కానీ అదృష్టం అంటే రేవంత్ రెడ్డి గారికి నాకున్న సఖ్యత ఎట్ ద సేమ్ టైం నాకు సీనియర్లందరికీ ఉన్నటువంటి సఖ్యత వల్ల మేమే సజావుగా పోతా ఉన్నాం మేము రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ ఇది ఇది పదవి కాదు ఇది ఒక బాధ్యత బాధ్యతలాగా భావిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా మన భేషజాలకోకుండా మా పరువు మా పట్టిస్తా మాటే లేకుండా ప్రజల్లోకి వెళ్ళాలి కార్యకర్తల యొక్క అభిష్టం కార్యకర్తల కోరిక మేరకు ముందుకు పోవాలి కార్యకర్త కొత్త నారాజు ఉంటే వాళ్ళని సరి చేసుకొని ముందుకు పోవాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు పోవాలన్న తపనతోనే ముందుకు పోతా ఉంది ఎవరి అంటే ఏంటి ప్రధానంగా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్సీ వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు అట్లాగే మీరు కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పనితీరు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు ముందు అవి కూడా ఒక చెక్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళు పనితీరు ఎందుకంటే అప్పుడే ఎమ్మెల్యేల గురించి అక్కడ ఇక్కడ కొన్ని ఆరోపణలు కొన్ని విమర్శలు లేకుంటే ప్రజల్లో అక్కడ ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వచ్చిందంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రభుత్వం ఎన్ని పథకాలు చేసినా ఉపయోగం లేదు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తే ప్రభుత్వం ఏ మంచి పని చేసినా ఉపయోగం లేదు మరి ఈ రకమైనటువంటి ఒక మైక్రో లెవెల్ మానిటరింగ్ కూడా అవసరం అనిపిస్తుంది అధికారులు ఉన్నప్పుడు పీసీసీ ఆ కార్యాచరణలో ఉంది ఇప్పుడు ఎమ్మెల్యేస్తో పాటు ఈ సంవత్సరం మా సెలబ్రేషన్స్కి మేమంతా కోఆర్డినేటర్స్ చేస్తూ ఉన్నాం ఆ కోర్నట్స్ కూడా చెప్తా ఉన్నాం అక్కడ ఈ కార్యక్రమాలు సజావుగా జరపడమే కాకుండా ఎమ్మెల్యే తీరుతనులు ఎమ్మెల్యేలకి కార్యకర్తలకు ఉన్నటువంటి సఖ్యత అదేమన్నా లోపం ఉందా లోపం ఒకటి ఉంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నాం నేను చాలామంది ఎమ్మెల్యేలు ఇవాళ బేసిక్ బాగా పనిచేస్తూ ఉన్నారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తలు ఆదుకొని పనిచేస్తున్న సందర్భాలు మాకు సర్వే రెగ్యులర్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కొన్ని చోట్ల ఎమ్మెల్యేస్ పనితీరు కొంత ఇబ్బందికరంగా ఉంది అక్కడ క్యాడర్ కొంత నిరుత్సాహంగా ఉన్నారు వాటిని సరిచేసే మెకానిజం ఎత్తా ఉన్నాయి ఇప్పుడు మేము వాటంగా చెప్తా ఉన్నాం ఎక్కడైనా మీరు లోపాలు ఉంటే సరిదిద్దుకోవాల్సిందే కార్యకర్త అనేవాడు మనకు చాలా ప్రామాణికం పార్టీ కార్యకర్త వాళ్ళని నొప్పించకుండా వాళ్ళను సంతోషపెట్టడమే ధ్యేయంగా ముందుకు పోవాలనేది మనం ఎంఎల్ఎస్ చెప్తా ఉన్నాం ఎంపీలకు చెప్తా ఉన్నాం ఒక డీసీ కూడా చెప్తా ఉన్నాం అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుందంటే ఈ పదకొండేళ్ళ పదకొండు నెలల పాలన చాలా సంతృప్తికరంగా ఉంది ప్రజల ఆకాంక్షలకి ఎన్నికల ముందు ప్రజలు ఏదైతే కోరికతో మనం తీసుకొచ్చినారో మెజారిటీ అంశాలని ప్రజలకు చేరవేరుస్తూ ఉన్నాము కొంత ప్రచారము ఆపోజిషన్ వాళ్ళు చేస్తారు తప్పదు కాబట్టి లేని వాస్తవాలని లేని విషయాలను కూడా ఇవేదో జరుగుతూ ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాస్తవంగా ఫలాలు ప్రజలకు అందుతా ఉన్నాయి ఉద్యోగాలు కావచ్చు ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేబోతూ ఉన్నాం మీకు విచిత్రం ఏంటంటే ముప్పై వేల చెక్కులు దాదాపుగా సిఎంఆర్వై ఫండ్స్ కూడా పెండింగ్ పెట్టిపోయినారు ప్రభుత్వ బాధ్యత ఆ ప్రభుత్వం ఇచ్చిన మేము ఆ ప్రభుత్వం ఇచ్చిన మేము జారబెడిచట్లే అవి ఇస్తూ ఇప్పుడు పోయిన ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లిస్తూ ఉన్నాము పదకొండు నెల రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన వారి క్యాబినెట్ మంత్రుల పాలన సజావుగా ఉంది చక్కగా పోతూ ఉంది చిన్న అత్యధిక సంఘటనలు తప్ప ప్రజలు హ్యాపీగా ఉన్నారు మాకు అందుతా ఉన్నాయి ఫలాలని ఇంకా నాలుగు నెలలు నాలుగేళ్ళ సమయం ఉంది మా గోల్ అంతా కూడా ఇది చక్కగా పోయి నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో ఉన్నారు మనం మొన్న గెలిచింది సెమీఫైనల్స్ మాత్రమే అని అస్సలు ఫైనల్స్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం రావడం సెంట్రల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం ఆ ఒక్క ధ్యేయంతోనే కార్యకర్తలు మేము ముందుకు పోతాం రైట్ థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న రెండు వేల ఇరవై మూడులో జరిగింది సెమీఫైనల్సే ఫైనల్స్ ఇంకా ఉంది ఫైనల్స్లో రెండోసారి కూడా అధికారంలోకి వస్తాం కేంద్రంలో కూడా అధికారాన్ని చేజక్కించుకుంటాం పదకొండు నెలల పాలన ఏడాది పూర్తి చేసుకోబోతున్నాయి మా పాలన సంతృప్తికరంగా ఉంది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య పార్టీ నాయకులు సమన్వయం చేసేదానికోసం ఖచ్చితంగా పనిచేస్తారు అదేవిధంగా కేడర్ను సాటిస్ఫై చేయడం కోసం అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం ఆ రకంగా ఎక్కడా లోపం భవిష్యత్తులో లోపాలు చిన్న చిన్న లోపాలు ఉన్నా సరిదిద్దుకొని భవిష్యత్తులో ప్రభుత్వం పార్టీ జోడిద్దులాగా ప్రయాణం చేస్తుంది అనేటువంటి ధీమాని మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి వ్యక్తం చేస్తున్నారు ఇది వాళ్ళు బిగ్ ఇంటర్వ్యూ మన ఇంటర్వ్యూలో కలుగుద్దాం చూస్తున్న బిక్టీ For more videos like this subscribe Big TV channel